దేవుడా మా అబ్బాయి పాస్ అయ్యాడనే శుభవార్త నేను వినాలి మాకే ఇంకా తెలియలేదు ఎందుకమ్మా తొందరపడతా ముందు వచ్చి కూర్చొని ఎందుకమ్మా మా ప్రాణాలు తీస్తావు మీ అబ్బాయి నంబర్ ఎంతమ్మా 61 42 60 భగవంతుడా 7 కొట్ల వాడ వెంకటరమణ శ్రీనివాస మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడమ్మా సత్యమూర్తి 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 ఎక్కడికి వెళ్ళాడు వీడు సత్యమూర్తి మీ అమ్మగారు వచ్చారు మీరు అబద్ధం ఆడుతున్నారు దొరికిపోయాడు దొరికిపోయాడు ఇక్కడ దాక్కున్నావా పిరికి వెళ్ళ ఇక్కడ కూర్చున్నావేరా రా లేవాయ్ లే ప్రతి సంవత్సరం నీ రిజల్ట్స్ చూడటానికి మీ అమ్మగారే పెడతారు ప్రతి ఏడు నువ్వు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూనే ఉన్నావు ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా నీ రిజల్ట్స్ చూడటానికి మీ అమ్మగారు వెళ్ళారు నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావన్న శుభవార్త చెప్పి తీస్తారు దానికి భయపడతావేరా రారా బయటికి పాస్ అని చెప్పిన తర్వాతే వస్తాను మాస్టర్ విన్నావా విన్నావా నా పూజలు వృధా కాలేదు బాబు నా కొడుకు పాస్ అయ్యాడు మాస్టారు మాస్టారు 3 ఏళ్ల వయసులో వీళ్ళ నాన్న విని నా చేతికిచ్చి తన గురించి కూడా దిగులు పడకుండా విని బాగా చదివించమనే కన్ను మూశారు వారి ఆసక్తి ఎవడ నెరవేర్చాడు ఇక మీద నాకు ఏ వద్దు మాస్టారు ఏ వద్దు సత్యమూర్తి మాస్టర్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో మాస్టర్ కన్న కొడుకులా చదువు నేర్పించి నీ పాస్ అయ్యేలా చేశారు అది ఫస్ట్ క్లాస్ లో చల్లగా ఉండు బాబు అక్టోబర్ 2వ తేదీ పుట్టిన వాళ్ళంతా మహాత్మా గాంధీలు కాలేరు నా దగ్గర చదువుకున్న వాళ్ళంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ కాలేదు మీ అమ్మగారు నిన్ను కష్టపడి చదివించారు నువ్వు పట్టా పుచ్చుకున్నావు మీ సంతోషమే నా సంతోషం కూడా అంతే హాస్పిటల్కి వెళ్ళి తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో బాబు తాతయ్య తాతయ్య నేను పాస్ అయ్యాను నువ్వు పాస్ అవడం ఆశ్చర్యం కాదురా ఎప్పుడు నువ్వే నెంబర్ 1 స్టూడెంట్ నేల మీద పడుకున్నావేం తాతయ్య నిన్నటి వరకు ఆ బెడ్ మీదే పడుకున్నాను ఆయన వచ్చాడు నన్ను కింద పారేశారు ఏమయ్యా మా తాత గురించి నీకు తెలీదా మీ తాత ఏమన్నా గవర్నరా లేక కలెక్టరా లేక మహాత్మా గాంధీయా బెడ్ మీద పడుకోబెట్టడానికి ఆయన రోజుల్లో మంత్రయ్యా తాతల కాలంలో మంత్రుల గురించి నాకు తెలీదు డబ్బు ఉంటేనే బెడ్ లేదంటే నేలే నమస్కారం సార్
నా కాలంలో మంత్రులే నన్ను చూడడానికి రాలేదు. ఈ కాలంలో మంత్రులు ఎవరు వస్తారా? నమస్కారం సార్. వీరభద్రుడు లోపల ఉన్నారు సార్. డాక్టర్, మంత్రి గారు ఎవరిని చూడడానికి వచ్చారు? విభూతి వీరభద్రుణ్ణి. ఆయన ఏమన్నా త్యాగా? వాడు ఒక పెద్ద రౌడీ. త్యాగికి కటిక నేల, రౌడీకి స్పెషల్ వార్డు. ఈ దేశం ఏమైపోతుందో. గురు, నువ్వు ఇలాగే ఉంటే నన్ను నేను కాల్చుకుంటాను. గురు, రెండు రోజులుగా నువ్వేం తెలియదు. గురు, నువ్వు ఓరని చెప్పు గురు. నీ కోసం ఏమైనా చేస్తాను. మంటలు వీరభద్రుడు ఎలా ఉన్నావు? అదేం లేదు, బయట ఉంటే కూనీలు గట్రా జరుగుతాయి. 4 రోజులు రెస్ట్ తీసుకున్నామని వచ్చాను. డాక్టర్లు బీపీ అని చెప్పారు. పేపర్ వాళ్ళు పెద్దగా పబ్లిసిటీ ఇచ్చారు, మిమ్మల్ని రప్పించారు. బీపీ? సాయంత్రం 2 రౌండ్లు కొడితే అదే పోద్ది. నాకు బీపీ ఎందుకు వచ్చింది? మీరు ఆ నారాయణ గారి పొజిషన్ పెంచేస్తారు అందుకే. ఏయ్, నోరు మూసుకో. నేనా పెంచాను? నువ్వే పెద్దోళ్ళు చేశావు. వాడు నీ దగ్గరగా పనిచేసింది? నా దగ్గరే పనిచేశాడు. నా వ్యాపారంలో సగం లాక్కున్నాడు. నాకు పోటీగా 7 సారాయి కొట్లు నడుపుతున్నాడు. నాకంటే పెద్దాడు అయిపోవాలని ఆడి ప్లాను. ఆ నాయాలని నరికి పారేస్తాను. ఆడి సావు నా చేతుల్లోనే. సరే సరే, నేను నిన్ను చూడడానికి వచ్చాను. వాడి గురించి ఎందుకు మాట్లాడతావు? మీ వాడు కదా, వెనకేసుకు వస్తావు. ఇదిగో ఇద్దరూ నా వాళ్ళేనయ్యా. ఎడం చేయి కుడి చేయలాగా ఇద్దరు రౌడీలు పెట్టుకుని మంత్రిగా చలామణి అయిపోతున్నావు. ఒకే ఊరిలో 2 కత్తులు. భలే మంత్రివా నువ్వు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తాను. తాతయ్య, ఈ హాస్పిటల్ వద్దు, వెళ్ళిపోతాం. వీరభద్రుడు, హాస్పిటల్లో నువ్వు ఎందుకు చేరావో నాకు తెలుసు. లోపల ఉంటున్న బైక్ స్మగ్లింగ్ చేస్తున్నావు కదా. అయిపోయిందా? ఇలాంటి అదో మాటలని నా దగ్గర వద్దు. నువ్వేం చేయాలంటే జై ముంద నారాయణ గారు లోపల దోసాయి. వాడిని ఎప్పుడప్పటి లోపల దోసేసా? వాడిని ఏ లెవెల్లో ఉంచారో నాకు తెలీదా? కానిస్టేబుల్, కాంటలెస్ ఫోన్ అడిగానే అది ఎక్కడయ్యా? ఇదిగోండి. నమస్కారం మంత్రి గారు. ఏ నారాయణ, ఎలా ఉన్నావు? నేను బయట ఉంటే ఏ లెవెల్లో ఉంటానో ఇక్కడ ఆ లెవెల్లోనే ఉన్నా. ఈరబద్దును చూసొస్తున్నారా? ఆ విషయం నీకెలా? మీ గురించి నాకు తెలియదు, కానీ ఆ ఈరబద్దు వేసే ప్రతి అడుగు నాకు తెలుసయ్యా. నువ్వెందుకు వాడి గురించి ఆలోచిస్తావు? విశ్వాసఘాతకుడు. ఆడి మాట ఇనే ఆడి పెళ్ళాన్ని నేను చంపాను. ఓ సారా కొట్టు తీసుకున్నానని ఆడికి బాధ. పనోడు పైకొస్తే చూడలేక కడుపు మండే యజమాని బాగుపడ్డాయ్యా. ఆడి సావు నా చేతుల్లోనే. సరే సరే, నేను నిన్ను చూడడానికి వచ్చాను. వాడి గురించి ఎందుకు మాట్లాడతావు? నెరకేసుకొస్తున్నారా? ఆడు మీ వాడు కదా. ఇద్దరూ నా వాళ్ళేనయ్యా, ఎందుకు కొట్టుకు చేస్తారు? నేను వస్తాను. హలో, నేను మాలను మాట్లాడుతున్నాను. వసూళ్ల గురించి చెప్పవే. 7 సారా కొట్టుల్లోనూ నిన్న మాత్రం 19,000 రూపాయల దాకా వసూలయ్యాయి. ఇతర మామూళ్ళన్నీ 7,000 దాకా వచ్చాయి. నైట్ డ్యూటీకి వెళ్ళిన ఆటో డ్రైవర్లందరూ ఇప్పుడే వచ్చారు. ఎంతెంత వసూలైందో ఇంకా వాళ్ళని నేను అడగలేదు. సరే, మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు? ఆయన ఆరోగ్యమేనండి. రోజు రోజుకి మరీ దిగజారిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది. డాక్టర్కు చూపించు. ఈరు కాదంటే గొంతు విసిగి చంపి. సరేలేండి. ఆయన మా నాన్న. అమ్మా, 3,800. ఏరా, 20 ఆటోల వాళ్ళు, ఒక్కో ఆటో డ్రైవరు 200 రూపాయలు సంపాదించాలని చెప్పాను కదా. ఏంట్రా 200 తక్కువ ఉంది? నిన్న ఆటో తోలలేదమ్మా. ఎందుకు తోలలేదురా? ఒంట్లో బాగోలేదమ్మా. చెప్పు, తీసి కొడతాను ఎదవా. 200 నువ్వే ఇచ్చుకోవాలి. పండి. నా బిడ్డ వచ్చేసాడు. రా రాజా. ఏంట్రాజా నీరసంగా ఉన్నా? ఏం లేదు, ఇంటి వాళ్ళని తీసుకొచ్చాను. ఏమయ్యా, వాళ్ళని ఖాళీ చేయించమన్నానే, ఏమైంది? అమ్మా, వాళ్ళు 20 ఏళ్ళుగా ఉంటున్నారు. ఆవిడ వయసు మళ్ళిన వాళ్ళ నాన్నని కొడుకుని టైలర్ పని చేసుకుంటూ పోషిస్తోంది. అబ్బాయికి ఇప్పుడే చదువు పూర్తయింది. ఉద్యోగం దొరకగానే వెళ్ళిపోతారు. వాళ్ళు ఖాళీ చేసే వరకు ఆ ఇల్లు నువ్వే ఉంచుకుందామని చూస్తున్నావా? 5 ఏళ్లకు రాసిచ్చావు, జ్ఞాపకం పెట్టుకో. లోపలున్నాయన 2 రోజుల్లో బయటకు వస్తున్నాడు. వచ్చి రాగానే ఆ టైలర్ని, దాని కొడుకుని, ఆ ముసలాడితో పాటు నిన్ను నరికి పారేస్తాడు. 2 రోజుల్లో ఖాళీ చేయమని చెప్పు. వెళ్ళు. ప్రశాంతమైన వాతావరణం, గలగల పారే సెలయేరు చప్పుడు, కిలకిలలాడే పక్షుల కలకలం, ఇటువంటి ప్రశాంతమైన చోటు విడిచి నన్ను ఎందుకయ్యా హాస్పిటల్కి చేర్చావు? 4 రోజులుగా దగ్గు తగ్గకుండా, జ్వరం వదలకుండా నానా అవస్థలు పడుతూ ఉంటే హాస్పిటల్లో చేర్చకుండా ఎలా ఉండను? అమ్మా, తాతయ్యని హాస్పిటల్లో నేల మీద పడుకోబెట్టారు. ఇంకొద్ది రోజులేగా సత్యమూర్తి కష్టాలన్నీ. నీకో ఉద్యోగం దొరికిందంటే నువ్వు గొప్పవాడివై. తాతయ్యని అమెరికాకి తీసుకెళ్లి వైద్యం చేయించొచ్చుగా. నేనెంత పెద్దవాడినైనా, లక్షలు సంపాదించినా ఈ చోటు విడిచి మాత్రం వెళ్ళను. ఈ ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, ఈ సెలయేటి గలగల,
ఈ పక్షుల కిలకిలలు ఇవన్నీ ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకవు. ఇలా చూడమ్మా, నేను ప్రతి ఏడు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవ్వడానికి కారణం ఒక విధంగా ఈ చోటేనమ్మా. క్షమించు బాబు, ఇంకో రెండు రోజుల్లో మీరు ఇల్లు ఖాళీ చేయాలి, లేదంటే నారాయణ ఖాళీ చేయిస్తాడు. ఈ ఇంటికి యజమాని మీరే కదా? నిన్నటి వరకు 20 ఏళ్లుగా కాపురం ఉంటున్న ఈ ఇల్లు వెంటనే ఖాళీ చేయమని చెప్తే ఎలాగండి? ఈ ఇల్లు నేనుగా ఇవ్వలేదమ్మా, నారాయణ బెదిరించి రాయించుకున్నాడు. ఈ ప్రశాంతమైన చోట ఏదో క్లబ్ కట్టబోతారట. నారాయణ ఎవరు? గవర్నమెంట్ అధికారా? కాదు, పెద్ద రౌడీ బాబు. వాడిటువంటి రౌడీ అయినా మాకు భయం లేదు. ఇటువంటి మంచి చోటు దొరికే వరకు ఈ చోటు విడిచి వెళ్ళం. వాళ్లే మీకోసం ఓ చోటు ఏర్పాటు చేశారు, అతను జైల్లోంచి వచ్చేలోగా దయచేసి వెళ్ళిపోండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఐత్తలకాయల అప్పారావు అని ఒకటి గురించి ఊరే చెప్పుకుంటుంది. ఆడెవడో ఎక్కడుంటాడో తెలుసుకుని తీసుకురామానే మనం లేరా? లేరండి. బొబ్బిలి రౌడీ ఐత్తలకాయల అప్పారావు, రౌడి ఐత్తలకాయల అప్పారావు, ముఠా రౌడి ఐత్తలకాయల అప్పారావు, స్టేట్ రౌడి ఐత్తలకాయల అప్పారావు, మన నాయకుడు అప్పారావు, బొబ్బిలి రౌడి ఐత్తలకాయల అప్పారావు, కొండవీటి రౌడి ఐత్తలకాయల అప్పారావు, ముఠా రౌడి ఐత్తలకాయల అప్పారావు, స్టేట్ రౌడి ఐత్తలకాయల అప్పారావు. నమస్కారం, నేనే విభూతీరభద్రుణ్ణి. చూస్తేనే తెలుస్తోంది ఎంతో మంది నేను నరికేశాను, క్లోజ్ చేసి పారేశాను. కానీ ఆధారం లేకుండా 5 మందిని కూనిసేసావే. నువ్వే నాకంటే గొప్పడువయ్యా. చేతిలో కత్తులు పెట్టుకుండేవాళ్ళు, బాటిల్ పెట్టుకుండేవాళ్ళు, ఊరికే గొప్పలు చెప్పుకుంటూ నేను ఆణ్ణి పొడిచాను, ఏని నరికానని చెప్పుకునే ఈ రోజుల్లో 5 మందిని కూనీసేసి అమాయకంగా ఉన్నారు. నువ్వే నిజమైన కూనీకోరువయ్యా. 1, 2, 3, 4, 5 ఏంటయ్యా ఇలా చుట్టూ పెట్టుకున్నావు? ఏం చేశాడు అప్పారావు? కామంది గారు తోటలో తిరిగి 5 టెంకాయలు దొంగిలించాడండి. ఇదే మరి ఇంతకు ముందండి, టెంకాయలో బాంబు ఉందని చెప్పి టెంకాయల ధర తగ్గించడానికే చూశాడండి. నేను ఊరికి వదలకండి. 5 గల్ల దొంగిలించినందుకు వీడి తల మీద 5 టెంకాయలు పగలగొట్టండి, అదే వీడికి శిక్ష. అయ్యో పట్టుకోండి. ఏం పట్టుకుంటాండి అప్పారావు? అడవులోకి పోలీస్ వాళ్ళే వెళ్ళలేకపోతున్నారట. ఏంటి ఆలోచిస్తున్నావు? పాత రోజులు తలుచుకుంటున్నాను. అయ్యో బాబు, అయ్యో మర్చిపోయాను. నడమంత్రపు సిరి నరం మీద కురిపోచిన యదవనాయాలందరూ పాతవన్నీ మర్చిపోతుంటారు, నువ్వు పాతవన్నీ తలుచుకుంటున్నావు. నువ్వేనయ్యా నిజాయితీ గల కూనీకు. కంగారు పడక, నీకు ఇంకో తలెత్తాను. అక్కడ తోపు ఏదైనా ఉందా? ఓ, తోపులోనే కూనీ చేస్తావా? తోపులో అయితే ఈజీగా ముగించేయచ్చు, ఏమీ లేకపోతే కొంచెం కష్టం. ఐత్తలకాయల అప్పారావన్నా, నీ కూనీలన్నీ 5, 10, 10, 100, 1000 ఏ కూనీలు చేసిన అప్ టు డేట్ అప్పారావు అనే పేరు తెచ్చుకోవాలని దీవిస్తున్నాను. ఎవయ్యా ఇక్కడికి వచ్చినోడు వేరే రూట్ లో బయటికి అనేది అడుకోవచ్చా? లోపలకు వచ్చి ఎస్ఎం తెలుసుకున్న ఎవడైనా పేనాలతో బయట పోలేడు. ఎవరికి నిజం తెలిసి నన్ను నరికి పారేస్తాడు? టెంకాయల్ని మనుషులు తలకాయ చేసి హింస పెట్టేస్తున్నారే. చీకట్లో కూడా బయటికి పారిపోలేని, ఎప్పుడు చూసినా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. పంచాయతీలో 4 తన్నులు తిన్నా సరిపోయేది. మన కాలేజీలో తెలుగులో ఉన్నత విద్యార్థిగా ఉత్తీర్ణుడైన చిరంజీవి గాంధీకి ఈ గోల్డ్ మెడల్ అందజేస్తున్నాం. మీ అందరికీ ఒక సంతోషకరమైన సమాచారాన్ని చెప్పబోతున్నాను. మన కాలేజీలోనే కాక ఈ యూనివర్సిటీలోనే 1st ర్యాంక్ సాధించాడు మన కాలేజీ విద్యార్థి సత్యమూర్తి. అతనికి ఈ గోల్డ్ మెడల్ అందిస్తున్నందుకు గర్విస్తున్నాను. సత్యమూర్తి ఇంకా పై చదువులు చదువుతా? ఉద్యోగమే చేయాలి, ఇక మీద మా అమ్మను కష్టపడలేవన్నా.
ఏదైనా ప్రజెంట్ చేశారా? లేదే. నీకు నా చిన్న ప్రజెంట్. ముద్దు విలువ తెలియని బుద్ధ అవతారానికి ముద్దు పెట్టావే. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, నా కిస్ మీకు కూడా కావాలంటే మీరు కాలేజీలో ఫస్ట్ రావాలి. ఆర్టీసీ మూతతో పొద్దు పొడిచిని ఆటో కార్ స్కూటర్స్ అలజడి చేసే బుద్ధిగాలేచి బుక్కులే తెరిచి శ్రద్ధగా చదివే మే అందరూ. ప్రతిదినం ప్రతి క్షణం చదువుతున్నామందరం, సాధిస్తాం సాధిస్తాం మార్పులెన్నో సాధిస్తాం. పుస్తకాలే ఇక మాకు ప్రాణమట, ఇక ర్యాంకులన్నీ సాధిస్తాం మేమంట. ఆ చిరంజీవి వద్దనే, నాగార్జున్ వద్దనే, బాలయ్య వద్దనే, సినిమాలే మానేసాం. ఎందుకోసం నీ కిసు కోసం, ఎందుకోసం కిసు కిసు మిస్సు కోసం. ప్రతిదినం ప్రతి క్షణం చదువుతున్నామందరం, సాధిస్తాం సాధిస్తాం మార్పులెన్నో సాధిస్తాం. పదిన్నరకి నిద్ర లేచు మైనర్ చలపతి, అరున్నరకు లేచి వెళ్ళే బాత్రూమ్ కి, గుడిని చూస్తే కిట్టనోడు మిస్టర్ భూపతి, తట్టు పెంచె తట్టు వెళ్ళే ఆలయానికి, కాలేజీకి నామం పెట్టి ఊరు తిరుగు మస్తానే. మంతుడిలా కాలేజీకి రెగ్యులర్ గా వచ్చేనే, క్రికెట్ పిచ్చి కృష్ణమూర్తి మానేశాడు గేమ్స్, తన బ్యాగులోన సెక్స్ బుక్స్ దాచుకునే జేమ్స్, అర చేతిలోన పట్టుకునే ఇంగ్లీష్ నోట్స్. ఎందుకోసం కిసు కోసం, ఎందుకోసం కిసు కిసు మిసు కోసం. ప్రతిదినం ప్రతి క్షణం చదువుతున్నామందరం, సాధిస్తాం సాధిస్తాం మార్పులెన్నో సాధిస్తాం. కొంచెం మార్పు తగ్గితే మిల్ల కన్ను మీనా నీకు కిసు ఇచ్చులే, 60 70 మార్కులు వస్తే అందగతే నగ్మా నీకు కిసు ఇచ్చులే. ఏడుపు ముఖం ఏకంబరం తక్కువ మార్పులేస్తే, చిట్టు ముఖం జీవితా నీకు కిసు ఇచ్చులే. పరీక్షలో ఫెయిల్ అయితే మాట మరిచిపో, సెప్టెంబర్ లో పాస్ అయితే చాలా లేట్ తెలుసుకో, ఆశలు మూట కట్టుకో, ఆఖరి రైలు పట్టుకో. ఇక లేదే ఈ కిస్సు నీకు, ఇక లేదే ఈ మిస్సు నీకు. ప్రతిదినం ప్రతి క్షణం చదువుతున్నామందరం, సాధిస్తాం సాధిస్తాం మార్పులెన్నో సాధిస్తాం. ఎందుకయ్యా ఆడి కాళ్ళు నరకమంటున్నారు? ఒకటి కాలేరు కొట్టరామని చెప్పాను, సరే ఆడంతటా ఆడే బాత్రూమ్ లో పడి కాలేరు కొట్టుకున్నాడు. సరే ఇడు నేనే కొట్టానని చెప్పి నాక డబ్బులు వసూలు చేశాడు. చేతల్లో సాధించకుండా మాటల్లో కప్పలు చెప్పుకునేవాడిని నేను వదిలిపెట్టను. కరెక్ట్ అయ్యా, మీరు చెప్పేది 100కి 100 పాళ్ళు కరెక్ట్ అయ్యా. ఏమండయ్యా, ఒకడు తల నరక్కుండానే
నరికేశేనని మీతో అబద్ధం చెబితే మీరేం చేస్తారన్నయ్యా? అబద్ధం చెప్పిన వాడి చేతిలో ఆడి తలకాయ నరికి పెట్టేస్తాను. అతను కొట్టారన్నయ్యా, అతను కొట్టారంటయ్యా. అమ్మా అమ్మా, నువ్వు నన్ను నవమాసాలు మోసినప్పుడు కష్టపడ్డావు. నీ కొడుకు బాగా చదివి పట్టా పుచ్చుకోవాలని రాత్రి పగలని చూడకుండా ఎంతో కష్టపడి పనిచేశావు. నేను పట్టా తీసుకున్నానని తెలిసిన తర్వాతే కదా నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు. నువ్వు పడిన కష్టానికి నీ రుణమెలా తీర్చుకుంటానో నాకే తెలియదమ్మా. కానీ గవర్నమెంట్ నా ద్వారా నిన్ను మెచ్చుకుని నాకు ఈ గోల్డ్ మెడల్ ఇచ్చింది. ఇది నేను సాధించిన, దీనికి అర్హురాలివి నువ్వేనమ్మా, నువ్వే. నను కన్న నువ్వే కావాలి జన్మ జన్మలకు మా అమ్మ 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 నువ్వే గానా దైవం నా ప్రాణం నీవే అమ్మా అమ్మ అమ్మ నువ్వే గానా దైవం. ఏమిటి బాబు ఇది, నా కాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నావు? అమ్మా, ఇన్నాళ్ళు కాలేజీకి ఫస్ట్ వచ్చేవాణ్ణి, ఇప్పుడు యూనివర్సిటీకి నేనేనమ్మా ఫస్ట్. ఫస్టా? యూనివర్సిటీకి ఫస్టా? ఏంటి బాబు ఇది, దేవుడు ముందు పెట్టాల్సిన మేడం నా కాళ్ళ దగ్గర పెట్టావే. నీ కాళ్ళకి విశ్రాంతి ఇవ్వకుండా ఎందరో మానాన్ని కాపాడే పవిత్రమైన టైలర్ వృత్తి చేసిన నువ్వే దీనికి కారణం. అందుకే ఈ దేవత కాళ్ళ సత్యమూర్తి. తాతయ్య, నీ యూనివర్సిటీకి ఫస్ట్ తాతయ్య, గోల్డ్ మెడలిస్ట్. చల్లగా ఉండు నాయన, నా మనవడివి నా మనవడివి. ఎవరయ్యా మీరంతా? మూడు ముక్కలు ఆడ తెలిసిన కూర్చో లేదా రమ్మి ఆడ తెలిసిన కూర్చో, బయటకు పొండురా. ఇదే మాట మీ ఇంటి ఉన్న చెప్తే నువ్వు వెళ్ళా. గురు ఒంటే వస్తుంది గురు. వంట గదిలో పోయిరా? ఆడవాళ్ళు ఉన్నారే, ఆడను బయటికి తరవడానికే కానీ లోపలికి వెళ్ళమనేది. ఉండండి రా, పోలీసులు పిలుస్తాను. అయ్యా తాత పోలీసులు పిలుస్తారంట. ముసలాడా, పోలీసులు పిలుస్తావా? పోలీసులు పిలిస్తే మీకు ఇల్లు ఇప్పించేస్తారా? నేను మాజీ మంత్రిని. మంత్రిగా ఉన్నప్పుడే ఇల్లు కొనుక్కోవాల్సింది, అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు ఏడతావు? ఫోన్ అని మొండి పట్టు పడుతున్నావా? ఇంట్లో సామానంతా బయటపడేంట్రా. అయ్యో ఆయన ఏం చేయకండి, మేము రెండు రోజుల ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఈ పని ముందే చేస్తుంటే ముసలాడికి తిప్పలు ఉండేవి కావుగా. అన్ని వదిలేసంట్రా, పోదాం రండి. ఆ కాలంలో స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు తెల్ల తొరలు తాతని కొట్టని దెబ్బల అవన్నీ దేశం కోసం తట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ రౌడి కొట్టిన దెబ్బలు మీ తాతయ్య తట్టుకోలేకపోయాడు. ఎవరయ్యా మీరు? ఈ వీధి కొత్తగా అద్దెకొచ్చాం. ఈ ఏరియాక? అవును, ఇంతకు ముందు బోట్ క్లబ్ గార్డెన్లో ఉండేవాళ్ళం. అక్కడ నారాయణ అనే రౌడీ మమ్మల్ని బెదిరించి ఇల్లు ఖాళీ చేయించి ఇక్కడికి పంపించాడు. పోయి పోయి చివరికి అతని ఏరియాకే వచ్చారే. ఈ పక్క కోట్లు మొత్తం విభూతి వీరభద్రుడు హయాంలో ఉన్నాయి, అటు పక్క కోట్లన్నీ నారాయణ హయాంలో ఉన్నాయి. ఏమంటున్నారు? ఇలా చూడండి,
ఈ చోటు వీరభద్రుడి అధీనంలో ఉండేది. అతని దగ్గర పనిచేసిన నారాయణ విడిగా విడిపోయి సగం చోటు సొంతం చేసుకున్నాడు. ఇక్కడ శని ఆదివారాలు సెలవులు లేవు. ఏ రోజు గొడవలు జరుగుతాయో ఆ రోజే సెలవు. మేము సంపాదించుకునే డబ్బు మా ఇళ్లకు తీసుకెళ్తామని నమ్మకం లేదు. ఎప్పుడు కొట్టు లాక్కుంటారో అప్పుడేది వాళ్ళకి సొంతం. అబ్బాయిని చూస్తే సాధువులా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మా అబ్బాయి చదువులో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏరియాలో మంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండడం చాలా కష్టమండి. తొందరలోనే వేరే చోట చూసుకుని హలో. అయ్యో, మీరేనా కొత్తగా వచ్చిన టైలర్ అమ్మా? మీ ఇల్లు మేడ మీద, వెళ్ళండి. నారాయణ తీసుకొచ్చి పెట్టిన మనుషులంటే మామూలు వాళ్ళు అయి ఉంటారా? వెళ్ళండి వెళ్ళండి. అందమైన కుర్రాడు దొరికాడు, జాలి. డింగరి డింగారే డింగరి డింగరి డింగారే. అమ్మా, ఎంతో మంచి చోటు నుంచి ఎలాంటి చోటుకు వచ్చావో చూసావా? అంతా మన తల రాధ. చూడు బాబు, నీకు ఉద్యోగం దొరకగానే ఓ మంచి చోటుకు వెళ్ళిపోదాం. పట్టు. డాక్టర్, మా నాన్నే ఈ పేటలో మొట్టమొదటి రౌడీతనం మొదలుపెట్టాడు. ఒక బాటిల్ పైకి సరి, అదే బాటిల్ ని ఇంకో బాటిల్ తో కరెక్ట్ గా కొట్టేవాళ్ళు చూడలే. మొత్తం 108 సార్లు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్ళొచ్చాడు. అది మాత్రమే కాదు, పాత రౌడీలో 35 బ్లేడుతో ముఖాన గాట్లు పెట్టినాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసే వాళ్లకు సారాయి పోయించి వాళ్ళ కష్టాలు తీర్చున్నటువంటి త్యాగశీలండి. సారా కొట్లో కూర్చున్నాడు అంటే ఎంత టీవీగా ఉండేవాడో తెలుసా? ఒక్క బడు దగ్గరికి రాడు. డాక్టర్, హాస్పిటల్లో చేరుతావా? ఈ వయసులో ఊరికే ఎందుకే ఈడు కోసం డబ్బు ఖర్చు? ఒకడు చస్తే 10 పుట్టే ఈ దేశంలో, ఈడు బతుకుంటే ఏంటడా, సస్తే ఏంటడా? ఇలా చూడండి, మీ డబ్బులు ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు, నా డబ్బుతో నేను చేరుస్తాను. ఇలా చూడండి అమ్మా, ఈయన హాస్పిటల్లో చేర్చే కంటే ఇంట్లో ఉంచి చూడడమే మంచిది. ఈ మాత్రలు 3 ఇవ్వండి. ఆ పక్కిద్దరు వెళ్ళి చూడండి. నారాయణ కొడుకుని లెక్కలు చూసుకుంటున్నా. కేసులు దొరకలేదని మంచాల దొరకండా, పోయి పని చూసుకోవా పోయా. అవును, ఈ గలిలో 4,000 రాశాలి, ఎందుకు గుసలు చేయలేదు? రేపు ఇచ్చేస్తారు, రేపు ఇచ్చేస్తారు. అమ్మాయిలంతా ఎక్కడ ఉన్నారు? అందరూ తప్పించుకుని మేడం మీదకి వెళ్ళిపోయారు. తొందరగా రావి. ఎవరండి లోపల, తలుపు తీయండి. ఏం కావాలి సార్? ఎవరు నువ్వు? ఈరోజే కొత్తగా ఈ ఇంట్లోకి అద్దెకి దిగాం. ఆవిడ? ఆవిడ మా అమ్మ. ఏం చేస్తున్నా? ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫామ్ నింపుతున్నాను సార్. చూస్తే చాలా డీసెంట్ గా ఉన్నావు, ఎందుకే ఇలాంటి చోటు కాపురం ఉంటున్నావు? ఇది మరీ ఘోరమైన చోటు, త్వరగా ఎల్లికాడు చేసి వెళ్ళిపో. సరే సార్. హాయ్, హలో, రేపు వస్తానే. అమ్మా, ఏమిటిది, లోపలికి ఎలా వచ్చారు? వాళ్ళ మట్టుకు వాళ్ళ లోపలికి వచ్చేసారు బాబు. నాకుండి తడదడలాడుతుంది, చాలా భయంగా ఉంది బాబు. అమ్మా, త్వరగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం. నమస్కారం అయ్యా, పేరు రామస్వామి. జేడిమెట్లలో తోటలు చాలా ఉన్నాయి, దాదాపు 100 తోటకి న్యాయమైన వారసుండి నేనేనయ్యా. ఇప్పుడు మా నాన్న ఉంచుకున్న దాని కొడుకు, నేను నీ కన్నవుతాను, నీ ఆస్తిలో నాకు వాటా కావాలని గొడవ చేస్తున్నాడు. రిజర్వేషనా, అడ్మిషనా, టికెట్టా?
రిజర్వేషన్ అంటే కాలుసే ఇరిసేసి ఇంట్లో పడేస్తాం, అడ్మిషన్ అంటే మాటామంతి లేకుండా హాస్పిటల్లో పడేస్తాం, టికెట్ అంటే శాలతీ లేపేస్తాం. అయితే టిక్కెట్ ఇప్పించండి. తోట ఎంత ఉంది? 100 ఎకరాలండి. ఏ ఊరన్నా? జీడి మెట్లండి. టిక్కెట్ అంటే స్థలం మొత్తం యాలీలో 10% నాకు ఇవ్వాలా? 5 లక్షలు అవుతాయి. 2.5 అడ్వాన్స్ ఇవ్వు, పని పూర్తయ్యాక మిగతా ఇచ్చి. న్యాయం ఉండాలయ్యా. మీ గురించి అన్ని తెలుసుకుని అడ్వాన్స్తో వచ్చానండి. వచ్చేవారం ఆడు కోర్టుకి వెళ్తున్నా అండి. ఈలోగా పని అయిపోతే నువ్వు నాకు ఆర్డర్ అయ్యమాక. వచ్చేవారం ఆడు బంధువులు కబురు చేసి ఆడు ప్యానాలతో ఉండడు. ఉదయం ఎక్కడికి వెళ్తాడు, రాత్రి ఎక్కడికి వెళ్తాడు, వివరాలన్నీ క్యాసెట్లో ఉన్నాయండి. యౌ, ఓ మనిషి ఉదయాన్ని ఎక్కడికి పోతాడు, రాత్రి ఎక్కడికి పోతాడు, ఎందుకు పోతాడు అని ఇంత వయసు వచ్చి అయ్యగారికి కూడా తెలియదా? అది నువ్వు పోయి వీడియో చేసి తీసుకొచ్చావా? అసహ్యంగా లేదు. అవును, అదే ఎట్లా అక్కడికి పోయి బొమ్మ తీసావు? నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడన్నా మాట్లాడాడు, వాడు తలకాయ ఉండదు. నువ్వు పో. వస్తానండి. అయ్యా, నిజంగానే ఈ అడ్మిషను, రిజర్వేషను, టిక్కెట్టు ఇవన్నీ మీరు చేశారా? అప్పారావు, నువ్వేదో 5 తలలు లేపేశానని మిడిసిపడక. నీ లెక్క 5, నా లెక్క 50. అయినా ఈ 5 తలలు అప్పారావు అనే పేరు అట్టే బాగోలేదు. ఈతలు కూడా లేపేసి 6 తలకాయలు అప్పారని పేరు మా. అయ్యో వద్దయ్యా, అదే నాకు కలిసి వచ్చిన నంబరు, అదే నేను పెట్టుకుంటాను. నాకు నచ్చలేదు. మీకు నచ్చకపోతే నన్నేం చేయమంటారు? ఈ కూని కూడా చేసేసి 6 తలకాయలు అప్పారావు అని పేరు తెచ్చుకో. ఇదిగో అడ్వాన్స్ పెట్టుకో, క్యాసెట్ ఉంది చూసుకో. అయ్యో కూనియా, నేనేమని చేశాను, ఎప్పుడు చేశాను? చెవులు కుట్టినా ఒళ్ళంతా వాచిపోయింది, వాటిని చంపే ధైర్యం కూడా నాకు లేదే. క్యాసెట్ అని సరిగా చూస్తా. అలాగే చూస్తా. నేను ఎక్కడని చూసేది? అర్థంలో చూస్తే నా మొహమే 2 రోజుల దాకా నాకు తెలియదే. ఈ కుక్కని నేను ఎక్కడుందని చూసేది? కాలు విరగొట్టలేదు అన్నందుకే కాలు నరికి పారేశారే. వీడి తల నరక్కపోతే నా తల నరికి పారేస్తారే. నేను కత్తితో పచ్చిమిరపకాయలు కూడా తరగలేదే. వీణి నేను ఎక్కడికని వెళ్ళి నరికేది? ఎందుకే వేణాబో? ఏమైంది? ఉండవి. హాయ్ గోల్డ్ మెడల్. నా షర్టు. అరే ఏమైంది? నా షర్ట్ ఇవ్వు. స్టైల్ గా ఉంది కదూ. ఇలా చూడు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నా షర్ట్ ఇవ్వు ప్లీజ్. షర్ట్ కావాలంటే ఐ లవ్ యు అని చెప్పు. ఐ లవ్ యు. నో, రొమాంటిక్ గా చెప్పు. ఐ లవ్ యు. రొమాంటిక్ గా నాకు రాదు. అయితే షర్ట్ ఇవ్వను. ఐ లవ్ యు. తీసుకో. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నువ్వే విప్పి తీసుకో. ఈ రోజు నువ్వే నన్ను
ఎప్పుడూ సరదాగా ఉంటాను. నరకమా, అంతగా నువ్వు భయపడ్డానికి అక్కడ ఎవరున్నారు? రౌడీ, కేడీ, గూండా, కోనికోరు, మా నాన్న పేరు విభూతి వీరభద్రుడు. చాలా సంతోషం, తీసుకో ప్రసాదం. రేయ్, ఇన్స్పెక్టర్ సౌకర్యం ఎవరో నాకు తెలిసిందిరా. ఎవరు గురు? ఇలా చూడరా, 10 రూపాయలు కొట్టాడంటే సాంబయ్యగాడు, 100 రూపాయలు కొట్టాడంటే ఖాళీగాడు, 1000 రూపాయలైతే మాణిక్యం, అదే 10,000 అయితే వరహలగాడు, 110 లక్షలైతే ఓటి మా బాబు, లేదంటే ఆడే మా బాబు చేయలేదు, మా రైతు ఎవడు? బోట్ క్లబ్ దగ్గర మన క్లబ్ ఉంది కదా గురు, అక్కడి నుంచి ఖాళీ చేయించి పంపించాం కదా ఆడే. బోట్ క్లబ్ దగ్గర ఇల్లంటే మా బాబు సేయి పడగానే ఓ ముసలాడు సచ్చాడే. ఆ ముసలాడు మనవాడే గురు. ఆడిక్కడ పైన అత్తుకుంటున్నాడు గురు, ఆడి గురించి కనుక్కున్నా, పేరు సత్యమూర్తి పరమసాదు. మరి అయితే మన మామూలు లిస్టులోకి రాలేదే గురు. నెలాఖరులోనేగా మన వసూళ్ళు అన్ని కలిపి బాడుగుతో సహా ఇంటి ఓనర్ దగ్గరే వసూలు చేసేద్దాం. ఆశీర్వదించమ్మా. ఏం బాబు,
ఉద్యోగం దొరికిందమ్మా. సత్యమూర్తి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో భయం పీడిస్తూనే ఉంది. ఇప్పుడే కాస్త కుదుట పడింది. నేను మాస్టర్ గారితో ఒక మంచి ఇల్లు చూడమన్నాను బాబు. నీకు ఉద్యోగంతో పాటు మంచి ఇల్లు కూడా దొరికిందంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాబు. అమ్మా, ఇది తినద్దమ్మా. ప్రసాదమే కదా. అపవిత్రమైందమ్మా. దేవుడి ప్రసాదం అపవిత్రం ఎలా అవుతుంది? ఈ వీధికి దేవుడే వచ్చినా కూడా అపవిత్రం అవుతాడు. ఏమిటమ్మా ఇది, మళ్ళీ కుట్టడం మొదలెట్టావు? నీకు ఉద్యోగం రాగానే నేను కుట్టిన ఈ కోటు వేసుకుని నేను ఉద్యోగానికి వెళ్లాలని ఈ గుడ్డ కొని దాచాను. రేపు నువ్వు పనిలోకి వెళ్లేటప్పుడు ఈ కోటు వేసుకునే వెళ్ళాలి. నువ్వు నాకు ప్రమాణం చేయమ్మా. ఏమిటి బాబు? ఇక మీదట కుట్టనని నాకు ప్రమాణం చేయమ్మా. చూడమ్మా, ఇదే నువ్వు కుట్టే ఆఖరి గుడ్డ కావాలి. ఇంతవరకు నువ్వు కష్టపడి నన్ను పెంచావు. ఇక నుంచి నేను ఉద్యోగం చేసి నిన్ను పోషించుకుంటాను. అవునమ్మా. అమ్మా అమ్మా, నువ్వేగా నా దైవం, నా ప్రాణం నీవే అమ్మా. ప్రేమాలయం చూశానే నీలోనే, నీ పూజ చేసేనమ్మా. గత జన్మ పుణ్యం నాకు ఈ జన్మం నీకే నేనంకితం. నను కన్న మామ్మా, నువ్వే కావాలి జన్మ జన్మలకు మామ్మా. నువ్వేగా నా దైవం, నా ప్రాణం నీవే అమ్మా. నువ్వేగా నా దైవం. చేసినను నీ సేవకు అది చాలదమ్మా. ప్రేమ పంటగా నవమాసాలు మోసవేనన్నే, తోడు నీడగా కంటి రెప్పన కాచవేనన్నే. అమ్మా అమ్మా, నువ్వేగా నా దైవం, నా ప్రాణం నీవే అమ్మా. ఇదిగో మీ అపాయింట్మెంట్ ఆర్డర్. యూఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ మేనేజర్ ఫర్ కస్టమర్ రిలేషన్. మీ శాలరీ 7500. తండ్రి లేని నాకు తండ్రిగా ఉంటూ కష్టపడి కుట్టుపని చేసి నన్ను పెంచి పెద్ద చేసింది మా అమ్మ సార్. 7500 రూపాయలు జీతం ఇవ్వడం మా అమ్మను గౌరవించినట్టే సార్.
కవలమ్మ గారు, మీకు మంచి రోజులు వచ్చాయి. మంచి ఇల్లు దొరికింది. రేపు నాకు ఎదురుగా సాక్ష్యం చెప్తావా? నీ దిక్కును చూడ చెప్పుకో. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సత్యమూర్తి. నేనే. ఫోన్ మీకు. నాకు ఫోన్? ఎవరు? కమలమ్మ గారు. మీ అమ్మగారేగా? అవును. దెన్ దిస్ ఇస్ ఫర్ యూ. మీ అమ్మని జనరల్ హాస్పిటల్ అడ్మిట్ చేశాను. నువ్వు వెంటనే బయలుదేరా. డాక్టర్! 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 మాస్టర్! మీ అమ్మగారు నీళ్లు తెస్తూ మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. ఈయనేనా ఆవిడ కొడుకు? అవును సార్. ఇలా చూడండి, మీ అమ్మ కొనవూపిరితో ఉంది, దేహంలో కొంచెం కూడా కదలకలేదు. ఆవిడకి ఇమీడియట్గా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. 10,000 రూపాయలు కావాలి. వెంటనే ఏర్పాటు చేయండి. డాక్టర్, ఈ లోకంలో మా అమ్మ కంటే నాకెవ్వరూ లేరు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను బాబు, కానీ మందులకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో 24 గంటల్లో ఆ మందులు ఇవ్వలేదంటే మీ అమ్మగారి ప్రాణానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. మాస్టరు, నా దగ్గర ఉన్న డబ్బుతోనే మీ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చాను. టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఉద్యోగంలో చేరిన కంపెనీలో అడిగి చూడు. వెళ్ళు. మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది సార్. నేను పూజించే దైవం మా అమ్మే సార్. ఇప్పుడు ఆవిడకి వెంటనే ఇంజెక్షన్ ఇప్పించాలి. అందుకు 10,000 రూపాయలు కావాలి. దానికి మీరు సాయం చేశారంటే. ఏంటి మిస్టర్ సత్యమూర్తి, ఈరోజు మార్నింగే ఉద్యోగంలో చేరాం, ఇంకా పనే ప్రారంభించలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన గంటలోనే 10,000 అడిగితే ఎలాగయ్యా? సార్, నేను తొందరపడి అడిగినా మీరు జాలిపడిస్తారని నాకు తెలుసు సార్. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ మీ గురించి గొప్పగా చెప్పుకోవడం నేను విన్నాను సార్. ఇవ్వనని మాత్రం చెప్పకండి సార్, ప్లీజ్ సార్. సార్, ఈ డబ్బులు నెలనెలా పట్టుకున్నా సరే, 2 మాసాల జీతం ఇవ్వకపోయినా సరే, మా అమ్మను మాత్రం కాపాడండి సార్, ప్లీజ్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. మీరు అడిగిన 10,000 రూపాయలు అది ఆయన చేతికి. వెళ్ళు, వెళ్ళి మీ అమ్మను కాపాడుకో. కొట్లు పోయిండ్రా. ఈ రోజు ఎవరో కొట్లు తెరవకూడదు నా ఈ అల్లారా. మా తాత చచ్చిపోయాడు, నీకంట. అయ్యో అయ్యో, ఒక్కంచి కొట్టినాడే. అయ్యో అయ్యో, ఎవడో రౌడీ చేస్తే దేశభక్తి చనిపోయినట్టు గుంపులుగా వచ్చి వీధుల్లో గొడవలు చేస్తున్నారు సార్. కొట్లన్నీ కొల్లగొడుతున్నారు. రోడ్లో పోయే వాళ్ళని చావగొడుతున్నారు సార్. కార్లంతా పగలగొడుతున్నారు సార్. మీరు వెంటనే వచ్చి ఆ రౌడీ వేధాలందరినీ అరెస్ట్ చేయండి సార్. అయ్యా, ఆడి మామ చచ్చాడని వాళ్ళ గ్యాంగ్ అంతా కొట్లు ముంచేస్తున్నారయ్యా. ఆడి మామ సచ్చిన, ఆడే సచ్చిన, నా మామూలు నాకు వచ్చే తీరాలి. ఏం చేస్తారంటే ఆ మూసేసిన కొట్లన్నీ రాళ్లతో కొట్టి తినండి. సరే. ఏయ్ ఆగండి రా, ఈరాబోద్ర గ్యాంగ్ అంతా వచ్చేస్తున్నారు, వేసేయండి రా. Thank you.
మా అమ్మ హాస్పిటల్లో ఉంది, ఆవిడకి ఇంజక్షన్స్ ఇవ్వాలి, అందుకే అప్పు చేసి తీసుకెళ్తున్నాను. దయచేసి లాక్కోవద్దు. అమ్మకి ఒంట్లో బాగాలేదు, నాన్న రిటైర్ అయ్యాడు, అక్కకి ఇంకా పెళ్లి కాలేదు, చెల్లెలు చదువుకుంటోంది. తప్పు చేసే వాళ్ళంతా కూసే కూతలు ఇవే కదరా. నువ్వెవరి మనిషివి? నారాయణ గ్యాంగా లేక వీరభద్రుడి గ్యాంగా? తెలుసు చెప్తా. ఒక ఇన్స్పెక్టర్ని చంపేశారా, నేను నిన్ను వదిలిపెట్టను. ఆ వరాల్ కేసు ఫైల్ కృష్ణమూర్తి, నా వాళ్ళందరినీ లోపలేశావు, ఇది నీకు మంచిది కాదు. మీరంతా ఏదో ఒక సాగుతో ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు. ఎవరు చచ్చినా రోడ్లో తాగి తందరాలాడుతూ ట్రాఫిక్ జామ్ చేసి కొట్లు పాల్గొడుతున్నారు. వీళ్ళందరినీ పట్టుకుంటే గొడవలన్నీ ఆగిపోతాయా? మీరు ఒక ఇన్స్పెక్టర్ మీ డ్యూటీ చేసేస్తే రాష్ట్రం అంతా ఇలా చూడండి, ఈ జనం అంతా మారిపోతారా? అరే పోండి సార్. ఎలా చూడు, ఎమ్మెల్యేల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, పై అధికారుల సిఫార్సు, ఇవన్నీ ఏం లేకుండా న్యాయంగా అడుగుతున్నాను. నా వాళ్ళని వదిలి. వదలంటే తీసుకుపోతాం. ఎవడో చచ్చాడని కొట్లని ముయించి గొడవ చేసింది నారాయణ గ్యాంగ్. కొట్లన్నీ తెరవాలని చెప్పింది నా వాళ్ళు. వాళ్ళను వదిలేసి మా వాళ్ళని చేరు, ఏం న్యాయం? మాతో గొడవ? నాతో పెట్టుకోవడం నీకు మంచిది కాదు. పెట్టుకున్నావా? ఏం చేస్తావు? ఏం చేస్తామా? ఉద్యమం చేస్తాం, రైలు పట్టాలు ఓడ వెనకేస్తాం, బస్సులు పగల కొడతాం, నడివీధుల్లో ఎవరో ఒకరిని తగలబెట్టి ఉద్యమం లేపుతాం. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడైనా మాట్లాడేటవాడు తలకాయ. ఈ రోజు సాయంత్రం కోర్టు మూసేస్తే రేపు శని ఆదివారాలు కోర్టు సెలవు, అందుకనే కోర్టు ఆర్డర్తో వచ్చాను. వీళ్ళని రిలీజ్ చేయండి. నన్ను తీసుకెళ్ళండి అయ్యా. అమ్మా, ఎవరు నువ్వు? ఈ గొడవల్లో నేను ఉన్నానని నన్ను పట్టుకొచ్చేశారు. మీరు కాపాడబోయేది నన్ను మాత్రమే కాదు, రెండు రెండు ప్రాణాలని. ఏంటనేది? మా అమ్మ చావు బతుకులో హాస్పిటల్లో ఉంది, నేను వెళ్తేనే ఆవిడ బతుకుతుందయ్యా. ఏమైంది మీ అమ్మకి? నీళ్లు తీసుకుని పైకి వెళ్తుండగా మెట్ల మీద నుంచి పడిపోయిందయ్యా. ఎక్కడ మీ ఇల్లు? పాత బస్తీలో మూడో గల్లి. సత్యమూర్తిని తప్ప ఆయన అందరినీ బయటికి తీసుకెళ్లిపోయారు. అయితే వాడి నిజమైన నేరస్తుడు? అవును సార్. అన్ని కేసులు వాడి మీదే ఫైల్ చేసి. ఓకే సార్. ఓయ్ బయటికి రా. అయ్యగారు పిలుస్తున్నారు. వెళ్ళా వెయ్యింగ్ మిషన్ మీద నుంచి బాబు. 65 kgs. వీడి హైట్ ఎంతో చూడవయ్యా. కళ్ళ రంగు లైట్ బ్రౌన్ అయింది సార్. వీళ్ళ అబ్బాయికి రాలేదా? రాలేదు సార్. బాడీని పోస్ట్ మార్టం చేసి మార్చురికి పంపండి.
ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నారు? ఓసారి పోలీసుల దగ్గర క్రిమినల్ గా ఇరుక్కున్నావుగా, ఇక మీట ఏ గొడవ జరిగినా ముందు జాగ్రత్తగా నిన్ను పట్టి లోపలేసేస్తాం. సార్ ఇలా చూడు, ఏమైనా ధర్నాలు స్ట్రైక్లు జరగబోతాయని తెలిస్తే ముందు రోజే బయట వరకు వెళ్ళు, లేదా స్నేహితులింటికో బంధువులు ఇంటికో వెళ్ళి దాక్కో. నీ ఇంట్లోగానే ఉన్నావు, అరెస్ట్ చేసేస్తాం. సార్ చదువులో నీ గోల్డ్ మెడల్ సాధించిన వాడి సార్. గోల్డ్ మెడల్ సాధిస్తే దొంగలించకూడదా, హత్యలు చేయకూడదా? ఈ విధంగా మాట్లాడే కంటే ఎవరైనా రౌడీలు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళతో తనూపించుకో. ఈ రోజుల్లో వీళ్ళే నీకు ఉపయోగపడతారు, గోల్డ్ మెడల్ దేనికి యూస్ కాదు. రెండు రోజుల ముందు చూసేవగా చెవిటవాడు కూడా వచ్చాడే బాబా, పోరా. మాస్టరు, నా డబ్బు పోయింది, నా పరువు పోయింది. ఆ వీరభద్రుడి వల్ల జరిగిన గొడవల్లో పోలీసులను పట్టుకెళ్ళి నేరస్తుండి చేశారు. నారాయణ కొడుకు నా డబ్బు లాక్కున్నాడు, నేను రెండు రోజులు జైల్లో ఉన్నాను. నేను జైల్లో ఉన్న విషయం మా అమ్మకు తెలిస్తే ఆవిడ ప్రాణాలే వదిలేస్తుంది. నీకు జరిగిన ఈ అన్యాయం మీ అమ్మకు తెలియకూడదని నిన్న సాయంత్రం 4 గంటలకే చనిపోయింది. బాడీని తీసుకురావడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను, నీ సంతకం లేకుండా కుదరదన్నారు. మీ అమ్మను మార్చురీలో ఉంచారు. డెడ్ బాడీ నెంబర్ 2813. సంతకం పెట్టి బాడీని తీసుకురా బాబు. కన్నీరు నీలో నువ్వు దాచుకుంటూ పన్నీరు నాకే నువ్వు పంచేవమ్మా. కన్నీరు నీలో నువ్వు దాచుకుంటూ పన్నీరు నాకే నువ్వు పంచేవమ్మా. కష్టాలు నీలో దిగమింగుకుంటూ నీ బిడ్డకే సుఖం అందించేవమ్మా. కొడుకు కోసమైరే ఈ పగలు కలలను కన్నావే, నీ కలలు పండిన ఈ రోజులను కన్నీ మూశావే. అమ్మా అమ్మా, నువ్వేగా నా దైవం, నా ప్రాణం నీవే అమ్మా. సత్యమూర్తి, నిన్నెక్కడని వెతకను, ఏమిటి కాలేజీకి వచ్చి కూర్చున్నావు? నీకు జరిగిన అన్యాయానికి నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. పాఠాల్లో సందేహాలు వస్తే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు, జీవితంలో విషమ పరీక్షలు వస్తే మనమే తెలుసుకోవాలి. నువ్వే నీ మనసుని కుదుటపరుచుకొని దృఢపరుచుకుని ఇంటికెళ్ళు బాబు. మీ అమ్మ నీ భవిష్యత్తు ఎలా ఉండాలని ఊహించిందో నువ్వు అలా సాధించాలి. ఇక మీద నీకు తోడుగా నేను కూడా నీ దగ్గర ఉండలేను. నన్ను హెడ్ మాస్టర్గా ప్రమోట్ చేసి వరంగల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఇంట్లోనేగా ఉన్నాడు? అవును సార్. రావయ్యా. ఏంటి సార్, ఏమైంది? దొంగ వేధ, డీఏజీ కూతురు పరస్ కొట్టేశాడు దొంగనాయా. లే లారా, లే లే, ఇతనా నడవరా, త్వరగా దిగు, నడు, ఎక్కువ చెప్పు, నడవమంటే నడవ. ఆరి పాపాత్ములారా, ఇతనికి దొంగతనం అంటికట్టారా?
మీకతను తెలుసా? కాలేజీలో నాతో పాటు చదివాడు. ఇతను ఎందుకు పోలీసులో? ఎందుకు అడుగుతారులేండి? ప్రశాంతమైన చోటు నుంచి ఏ రోజు ఇక్కడికి వచ్చారు, ఆ రోజు నుంచి గొడవలే. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. రౌడీలు చేసిన గొడవల్లో పోలీసు వాళ్ళు పాప ఇతను లోపల తోశారు. ఇప్పుడు డిఐజీ కూతురు పరసు దొంగిలించాడని పట్టుకుపోతున్నారు. డిఐజీ కూతురా? ఏం మెలిగినాడు సో, పదా త్వరగా పదరా. మళ్ళీ వీడిని ఎందుకు పట్టుకొచ్చారు? వీడు నిన్న 12 గంటలకు రిలీజ్ అయి వెళ్ళాడు. వీడెక్కిన బస్ స్టాండ్లోనే డిఐజీ గారు అమ్మాయి పరిస్థితి పోయింది. వీడు అమ్మ హాస్పిటల్ అని వాగాడు కదా, ఒకవేళ వీడు కొట్టేసాడేమో అని అనుమానంతో తీసుకొచ్చాం సార్. వీడెవడు? అమీర్పేట రౌడి. వీడు మలక్పేట పాత బస్తీ సార్. దొంగిలించబడింది డిఐజీ గారి కూతురు పర్స్. మర్యాదగా తిరిగిచ్చేస్తే బతికిపోతారు, లేదా ఎముకలు ఇరిచేస్తాను. పోలీస్ దెబ్బ తెలుసుగా. గెట్లా చూడండి, దొంగతనం చేయనని మా అమ్మ మీద ఒట్టేశాను. అయ్యా నేను తీలేదయ్యా, నన్ను నిన్నేమన్నా చదువులో గోల్డ్ మెడలా? పర్స్ కొట్టేశావా? నిన్నే అడిగేది పర్స్ కొట్టేశావా? ఏంట్రా చూపు. నాతో పాటు కాలేజీలో చదువుకున్నాడు, నాకు బాగా తెలిసిన వ్యక్తి. అతను నా పరిస్థితి ఉండడు. కాలేజీలో ఏ చిన్న గొడవలోనూ అతను జోక్యం చేసుకోవడం, అతను ఎందుకు అనుమానించి తీసుకొచ్చారు? అతను వదిలేయండి ప్లీజ్. మీరు సమయానికి రాకపోయుంటే నేను హంతకుండయ్యేవాణ్ణి. ఒక ఇన్స్పెక్టర్ని పొడి చంపినందుకు నాకు ఉరిశిక్ష వేసేవారు. నాతో మాట్లాడడానికి భయపడే నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? నువ్వా ఇలా మారింది? క్రిమినల్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. కోట్లన్నీ ధ్వంసం చేసి గొడవ చేసిన వాళ్ళంతా నిరపరాధులయ్యారు. అభం శుభం తెలియని నేను నేరస్తుండయ్యాను. పోలీసు వాళ్ళ ఎఫ్ఐఆర్ లిస్టులో నా పేరు మాత్రమే ఉంది. నిన్న దోపిడీ చేశానట, ఈరోజు పర్స్ కొట్టేశానట, రేపు పోలీస్ దృష్టిలో క్రిమినల్ అయ్యాను. పోలీసుల వల్ల మాత్రమే మీరు నేరస్తులయ్యారని చెప్పకండి. సందర్భం, పరిస్థితులు మిమ్మల్ని నేరస్తులుగా చేశాయి. ఈ రోజుల్లో మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. ఎప్పటి నుంచి పోలీసు భద్రత ఎక్కువైంది? ప్రతి చోట పోలీసు వాళ్ళు నిఘా వేయడం ఎప్పుడు ఆరంభమైంది? తమిళనాడుకి బందోబస్తుతో వెళ్లమని చెప్పినా ప్రజలే నాకు భద్రతని నమ్మి వెళ్లిన మన మాజీ ప్రధాని గతి ఏమైంది? పూర్వం
పూర్వం కత్తులు గొడ్డల్లో ఆయుధాలుగా ఉండేవి. ఇప్పుడు తుపాకీలు బాంబులు ఆయుధాలయ్యాయి. పోలీసు వాళ్ళని మాత్రమే నేరస్తులని చెప్పే మీకోటి నేను చెప్తున్నాను. మా డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ని నడి వీధిలో పొడిచి చంపేశారు. ఆ వీధిలో హంతకుడి వీడేనని చెప్పడానికి ఏ ఒక్కరికీ ధైర్యం లేదు. కానీ ఆ ఇన్స్పెక్టర్ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరిని తప్పంటున్నారో తెలుసా మమ్మల్ని? కిన్నాళ్ళైనా హంతకుని కనిపెట్టలేకపోయారు. మీరంతా ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. పోలీసు వాళ్ళ కుటుంబాలే పోలీసు వాళ్ళని తిడుతుంటే మీరందరూ ఎందుకు మాట్లాడరు? మీకు జరిగిన అన్యాయానికి మా డిపార్ట్మెంట్ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. మీ అమ్మ ఆశించిన విధంగానే నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఈరోజే బాంబే బయలుదేరండి. అక్కడ నా ఫ్రెండ్కి లెటర్ ఇస్తాను. ఆవిడ ఫ్యాక్టరీలోనే పనిలో చేరండి. ఈ రోజునైతే మీరు వెళ్ళడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఏమండి? ఏం సత్యమూర్తి, మొహంలో కొత్త ఉత్సాహం. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు బాంబేలో ఉద్యోగం దొరికింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, వస్తానా? అబ్బా, ఇకనైనా సుఖంగా ఉండు. బాంబే వెళ్తున్నా. ఎలా ఇస్తాననుకున్నావా? ఆ రోజు జరిగిన సంఘటనలో నేను మా అమ్మను పోగొట్టుకున్నాను, పోలీసుల చేతిలో ఇరుక్కున్నాను. ఇక మీదట ఏం చేయాలో తెలియని నాకు నన్ను నేరస్తుడిగా చేసిన ఆ పోలీసులే ఉద్యోగం ఇచ్చి బాంబే పంపిస్తున్నారు. దయచేసి నన్ను వదిలి. మామూలుగా మేవేరా అందరికీ గౌట్లు పెడతాం, కానీ నువ్వు నాకే పెట్టావరా? లేదు సార్, అది నే పెట్టింది కాదు, మీరుగా చేసుకున్నది. సార్, నేను మా అమ్మ ఆశించినట్టు బతకాలనుకుంటున్నాను. చూడండి సార్, ఇది నా ట్రైన్ టికెట్, ఇవన్నీ నా సర్టిఫికెట్స్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఈ ఊరుదిలే వెళ్ళిపోతున్నాను, ఓ కొత్త జీవితాన్ని ఆరంభిస్తాను. ఇది నీ జీవితానికి ఆరంభం కాదురా, ముగింపు. నేను తెలుసుగా, ఆ రోజు జైల్లో నన్ను కాపాడమని కాళ్ళు పట్టుకున్నావు, జ్ఞాపకం ఉందా? ఈరోజు నిన్ను కాపాడుతాను, నా త్వర. నువ్వు చంపింది నా విరోధి నారాయణ కొడుకుని, ఎప్పటినుంచో వీడు నా ఖాతాలో బాకీ.
నువ్వు తీర్చేశావు. ఖచ్చితంగా నారాయణ నిన్ను ప్రాణాలతో బతకనివ్వడు. 14 ఏళ్ళు జైల్లోనే నువ్వు చావాలి అనుకుంటే పోలీసులకి సరెండర్ అవ్వు. బతకాలని ఆశ ఉంటే నాతో రా. వెంటనే నాతో రావాల్సిన అవసరం లేదు. నిదానంగా ఆలోచించో నిర్ణయం తీసుకో. నా దగ్గరికి రా. పాత బస్తీకి వచ్చి విభూతి వీరభద్రుడి ఇల్లు ఎక్కడా అడుగు. 10 నెలల పసికందు కూడా అదిగో ఆ ఇల్లని చూపిస్తుంది. ఇంకా ఒకే ఒక గంటలో వాడి శవాన్ని నా ముందు పడేయట్రా. ఒంటరిగా ఎంతమందిని సావగొట్టినా నువ్వు చంపింది నారాయణ కొడుకుని. వాడిని నిన్ను ఊరికే వదిలిపెట్టడు. నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటే నాతో రా. అందరి మనసులకి ఓ లక్ష్యం ఉంటుంది, నీకు ఓ లక్ష్యం ఉంది. అది నెరవేరాలనుకుంటే నా పక్కకి రా, లేదా జైలు పక్కకో నారాయణ పక్కకో పో. ఇక మీ ఇద్దరిని అంతం చేయడమే నా లక్ష్యం. ఫైల్ గురించి చెప్పాను. నా కొడుకుని చంపినోడు మీ పోలీసులు ఇంకా ఎందుకు పట్టుకోనే లేదో? వాడేమన్నా బెండకాయ దొండకాయ మార్కెట్లో దొరకడానికి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈరభద్రుడు ఆడిని కాపాడి వాడి బందోబస్తులో ఉంచాడు. ఈరభద్రుడు మీ ఓడు కదా. నా విరోధుల వల్ల నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మీ ఇద్దరి వల్లే నాకు ఈ అవస్థ. మరైతే పోలీసులు ఫోన్ చేసి ఈరభద్రుడికి వెళ్ళి ఆడిని అరెస్ట్ చేయమని చెప్పు. ఐజీ గారా, నేను మంత్రి నీలకంఠ మాట్లాడుతున్నాను. అలాగా ఎక్కడ? E4లోనా? సరే, అరెస్ట్ చేశారు కదా. సరే నారాయణ, పోలీసులు ఏం చేశారో విన్నావా? నీ కొడుకుని చంపిన వాడిని అరెస్ట్ చేసి E4 పోలీస్ స్టేషన్లో. నారాయణ ఎక్కడికి వెళ్తున్నావు? పోలీసు వాళ్ళు ఆడి మీద కేసు పెట్టి 17 శిక్షించి ఆ తర్వాత ఏ గొప్పవాడో పుట్టినరోజుని కానడమని చెప్పి 7 ఏళ్లలో ఆడి బయటికి పంపించేస్తారో. నేను వాడిని జైల్లోనే ముగించేస్తాను. ఏయ్ నారాయణ, ఏయ్, ఇంకో 4 మాసాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంతవరకు నన్ను వీళ్ళు పదవిలో ఉంచేటట్టు లేరే. నా కొడుకుని చంపిన వాడిని ఎక్కడెట్టారా?
వీరభద్రుడి ఇంట్లో పనిచేసే సుందరాన్ని కదా నువ్వా చంపిందే? మా అయ్యగారి దగ్గర పనిచేసి ఆయనకే ద్రోహం చేసినప్పుడు నీ బిడ్డని చంపడంలో ఏంటి తప్పు? లేదు, ఈడు నా కొడుకుని చంపలేదు, అబద్ధమాడుతున్నాడు. నా కొడుకుని చంపిన వీరభద్రుడు కాపాడి వేరే మనిషిని మార్చాడు. ఎరా, పోలీసు వాళ్ళందరూ వీరభద్రుడి పక్క మారిపోయారా? వదిలిపెట్టను, వాళ్ళని వదిలిపెట్టను. హలో, కంట్రోల్ రూమ్. పోటీ బస్సులు తగలబెట్టే సంఘ విద్రోహంలో షూట్ చేయడానికి కూడా గవర్నమెంట్ నాకు అధికారం ఇచ్చింది. అయినా కూడా నేను వదిలేస్తున్నాను. ఇక మీట నువ్వు ప్రజలను కానీ ప్రజల ఆస్తులు కానీ నాశనం చేశావు. పిచ్చి కుక్కను షూట్ చేసినట్టు షూట్ చేసేస్తా. పోలీసులు అంటే చౌడ సన్నాసులు అనుకున్నావురా? పోకిరి, నన్ను 6 మాసాలు ఒక ఏడాదో లోపల పెట్టగలరు. ఆ తర్వాత నేను బయటికే గదిలో వస్తాను. ఆ సత్యమూర్తి గారిని నరికి పారేస్తాను. ఆడి సావు నా చేతుల్లోనే ఉంది. సత్యమూర్తి, నీకు బదులుగా ఇంకొకరిని జైలుకి పంపించింది నిన్ను కాపాడడానికి మాత్రమే కాదు, ఈ నారాయణ గారి లాగా ఏదో బుర్ర తక్కువ పనిచేసి ఇరుక్కుంటాడనే. అవును, నీ పేరేంటి? సత్య శక్తి. చూశానుగా నీ శక్తిని. ఏ జాతి? చర్చికెళ్ళని క్రైస్తవుణ్ణి, మసీదుకెళ్ళని ముస్లింని, దేవాలయానికెళ్ళని హిందువుని. ఒకే జాతి, ఒకే దైవం. బుద్ధిమంతుడు బలవంతుడు ఒకే రూపంలో నాకు దొరికాడు. ఇక మీదట ఈ శాల్తీలను తనడం, కొట్లు మూయించడం, మామూలు వసూలు చేయడం, వడ్డీ వసూలు చేయడం, ఆవలిన వాళ్ళన్నీ నువ్వే. మామూళ్ళా? ఒక్కో ఈదికి 250 కోట్లు ఉన్నాయి. 4 ఈదులు మన సొంతం. ప్రతి నెల 100 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వలేదో అన్నీ అబ్బా వాళ్ళకి వాళ్ళ కొట్లకి సీలించాల. మీరు ఇలా వసూలు చేస్తున్నారే, చోటు మీకు సొంతమా లేక కొట్లు సొంతమా? ఏమి మన సొంతం కాదు. మనం దోసుకోలేదంటే ఇంకో రౌడీ వచ్చి దోసుకుపోతాడు. ఆడు దోసుకుపోకుండా ఉండేందుకే వీళ్ళకి మనం బందోబస్తు చేస్తాం. అందుకే శక్తి. ఈ రకంగా చేస్తేనే కాలేజీలు కట్టించచ్చు, ఆసుపత్రులు కట్టించచ్చు, ఆశ్రమాలు కట్టించచ్చు. 100 మందికి మేలు చేయడం కోసం నలుగురు దోహం చేయడంలో తప్పు లేదు. ఇక్కడంతా ఇలాగే టెన్షన్గా ఉంటుంది, కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. మనం తన్నేవాళ్ళుగా ఉండాలి కానీ తను తినేవాళ్ళుగా ఉండకూడదా? ఓకే,
నా లక్ష్యం నెరవేరే వరకు ఇక్కడే ఉంటాను. లోపలున్న నారాయణ్ణి బయటున్న నిన్ను అంతం చేయడమే నా లక్ష్యం. అరే నువ్వేంటయ్యా, చెవిటి మిషన్ తీసేస్తే టక్కు టక్కు అని శబ్దం వినిపిస్తోంది, నువ్వు మాట్లాడే వినిపించలా. నీ అంతు చూసే వరకు నీతోనే ఉంటాను. అదే కాలేజీలు హాస్పిటల్ ఆశ్రమాలు కట్టించాలన్నారుగా. కాలేజీ అంటే జ్ఞాపకం వచ్చింది. చిన్నతనంలో ఓ చిన్న మాట కోసం నా మీద కోపం వచ్చి నా కూతురు హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటుంది. ఈ ఏడాదితో చదువు అయిపోద్ది. దానికి ఎలా నచ్చజెప్పి తీసుకురావాలో నాకేం అర్థం కావట్లేదు. కాలేజీ పేరు అమ్మాయి పేరు చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. శక్తి చెప్పండి సార్. సత్యభామ ఆర్ట్స్ కాలేజ్. అమ్మాయి పేరు లక్ష్మి. సార్ లక్ష్మి. ఇలా చూడు, మా నాన్న ఎవరిని పంపించినా సరే నేను వెళ్ళను. ఏమ్మా చదువు పూర్తయిపోయింది, ఇన్నాళ్ళు హాస్టల్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆడవాళ్ళ కోసం గవర్నమెంట్ ఏదో సహాయం చేసింది, ఏదైనా ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను. లక్ష్మి నా మాట విను. ఇలా చూడు, నేను మీ ఇంటికి రాను, నీకు ఇబ్బంది కలిగించను, చాలా. నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఎవరు? అలా చూడు. సత్యమూర్తి. శక్తి. మా నాన్న దగ్గర ఉన్నావా? రౌడీతోనా? నేను రౌడీతో చేరింది ఆస్తి చేర్చుకోవడానికో డబ్బు సంపాదించడానికో దర్జాగా బతకడానికో కాదు. అమాయక ప్రజల్ని మోసగించి బెదిరించి వాళ్ల శ్రమతో కోటికి పడగెత్తాడే మీ నాన్నను అంతం చేయడానికి. నీ చదువుకి నీ లక్ష్యానికి ఏమైనా సంబంధం ఉందా? రాంగ్ రూట్లో వెళ్లాల్సిన నీకు ఉద్యోగం ఇప్పించి బాంబేకి పంపించారే డీఐజీ. బాంబే వెళ్దామని నేను బయలుదేరాను, కానీ మా అమ్మ చావుకి పరోక్షంగా కారకుడైన ఓ గుండా నన్ను అడ్డగించి డీఐజీ ఇచ్చిన లెటర్ చించేసి నా సర్టిఫికెట్స్ విసిరేసి నన్ను ఒక హంతకుణ్ణి చేశాడు. హంతకుణ్ణైన నన్ను మీ నాన్న కాపాడి నా దారిని మార్చాడు. నేను చేసిన హత్యకు జైలుకెళ్ళుండాల్సిందే, ఓ పదేళ్లైన శిక్ష వేసేవాళ్ళు. కానీ ఆలోగా మీ నాన్న లాంటి రౌడీలు నారాయణ లాంటి గూండాలు ఇంకో 100 కుటుంబాలనైనా నాశనం చేసేస్తారు. నాకు నేనే శిక్ష వేసుకునే ముందు ఆ ఇద్దరిని అంతం చేయడమే నా లక్ష్యం. ఇప్పుడు దయచేసి నాతో రా. నా కళ్ళ ముందే మా అమ్మను చంపించాడు మా నాన్న, అతని దగ్గర నన్ను ఎలా బ్రతకమంటావు? మీ అమ్మను చంపించాడా? ఒకటి ఆరంభంలో రావాలా లేదా పని పూర్తయిపోయాక రావాలా? ఇలా అర్థంతరంగా వచ్చి ట్రబుల్ ఇస్తే కంట్రోల్ చేసుకోగలనా? నేను ముక్కు మూసుకున్న ముని నారాయణ కొడతంటే సొత్త ఊరుకుంటారా? లక్ష్మి నువ్వు తప్పు చేస్తున్నావు. లక్ష్మి ఇటువంటి కిరాతకుడికి భయపడి దూరంగా బతికే కంటే నువ్వు వాడి పక్కనే ఉండాలి. నీ ప్రేమ కోసం వాడు తప్పించాలి. మీ నాన్న నాకిచ్చిన మొదటి పని నిన్ను ఇంటికి తీసుకురమ్మనడం. ఇది నేను చేయగలిగితే వాడికి అంతం ఆరంభమైందని అర్థం. ఒక హంతకుణ్ణి, ఎవరికీ భయపడిన మృగాన్ని నువ్వెలా మారుస్తావు? ఒక పెద్ద చెట్టుని చిన్న గొడ్డలితో పడగొట్టగలం. ఇంత చిన్న ఇనుపు మొక్క నన్ను పడగొట్టిందే అని ఆ చెట్టు అనుకోవచ్చు. కానీ ఆ ఇనుప ముక్కకు చేతిపిడి ఇంకొక చెట్టు భాగమే. ఒక రౌడీ చావు కేవలం ఆయుధాలతో మాత్రమే కాదు, ఇంకో రౌడీ వల్లే. రా వెళ్దాం. అయ్యా అయ్యా, అతను చెప్పినట్టుగానే అమ్మాయి గారిని తీసుకొచ్చాడయ్యా. నా కాడ లక్ష లక్షల డబ్బుంది, కోట్ల కొలది ఆస్తి ఉంది. నేనేమనుకుంటే చేయగలను, కానీ నా కథ పెట్టని చేతులతో తాకలేదు.
దాని మనసు మరి ఇంటికి వచ్చిందే అదే సార్ కల్లో కూడా ఊహించని నువ్వు సాధించావు నువ్వు బలంలోనే శక్తివి కాదు తెలివిలో కూడా శక్తివే అయ్యా పెట్టి తీసుకు రూమ్లో పెట్టు రండమ్మా ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఈడి దగ్గర నేను ఇరుక్కున్నాను ఈడి నీ దగ్గర ఇరుక్కున్నాడు నువ్వేదో మాస్టర్ ప్లాన్ వేసావయ్యా నీ వాచింగు ఏ నా ఇంగ్లీష్ కంపా నువ్వు గోల్డ్ మెడల్ అయ్యా మాటలన్నీ కొట్టారు అట్టాగి వదిలేసిపోయారు ఆకా ఉందిరా నువ్వు సంపల నా తోట నా పని నేనే చేసుకుంటాను ఇదిగో కత్తి అరే చెయ్యి ఏం ఎక్కడ లేదు పండురా పడి మళ్ళీ అయ్యా అయ్యా కామందు గారు మీకు మీ తమ్ముడికి ఈ మధ్య ఏయో గొడవలంట అతని మీద మీరు కేసు వేస్తున్నారంట ఒక తండ్రికి పుట్టిన మీరిద్దరూ ఇలా కొట్టుకోవడం న్యాయమేనా ఎక్కడో పుట్టిన నేను మీ మధ్య రాజీ చేయాలని ఆరాట పడుతున్నా మీ కాళ్ళు పట్టుకుని బతిమాలతా రాజీ పడండి అయ్యా ఇలా గొడవ ఇటు టెంకాయ పడి చచ్చాడా మళ్ళీ నన్ను టెంకాయ కాపాడింది కామందు చచ్చాడు కత్తి కూడా లేకుండా ఇలా సంపేగురు అదేరా మన అప్పారావు నీకు ఆళ్ళకు ముక్తాను అదేం కుదరదు బండి ఎక్కు మంత్రి సాయం చేయటం లేదు ఎన్నికలు వస్తున్నాయట తన పదవిని కాపాడుకోవాలని చూస్తున్నాడు నువ్వు బయట ఉన్నప్పుడు నీకు భయపడే వాళ్ళంతా నువ్వు జైల్లోకి రాగానే మన ఇంటి ముందుకు వచ్చి నానా గొడవలు చేస్తున్నారు నాకేం చేయాలో అర్థం కావటం లేదు నేను లేను కదా అని వ్యాపారం మానేక ఆ ఊర కుక్కలకంతా భయపడితే కరవడం మొదలెడతాయి నేను లేని లోటు నువ్వు తీర్చోవే ఎవరొచ్చారా చూడండి అరే మన సత్యమూర్తి మీ సాధు సత్యమూర్తిని కాను రౌడీల అంతం చూడ్డానికి శక్తిగా మారిన సత్యమూర్తిని నా గురించి నేను చెప్పే కంటే మీ గురించి చెప్పండి బయట ఏంటది యువజన సంఘమని నిరుద్యోగ పట్టభద్రుల సంఘమని బోర్డు పెట్టారే ఏం చేస్తున్నారు చదువుకున్నా మా ప్రతి ఒక్కరి చదువులు వేస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకలేదు ఇక్కడ ఏ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు మేము తీసుకున్న డిగ్రీలని చించిపారేయటం మాకు ఇష్టం లేదు ప్రయత్నిస్తే ఎవరైనా ఎలాగైనా వృద్ధులకు రావచ్చు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్లాట్ఫామ్ మీద టిఫిన్లు అమ్ముకుంటాం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వీధుల్లో వాచ్మెన్గా పనిచేస్తాం ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి వచ్చి కలుసుకుంటాం మాకి ఐడియా ఇచ్చింది మన కాలేజీ తెలుగు పండిట్ గారే శక్తి ఏమైంది మీ ముందు నించోడానికి అవమానంగా ఉందిరా గోల్డ్ మెడల్ సాధించిన నా వల్ల మన కాలేజీకి అవమానం కానీ మీ వల్ల మన కాలేజీకి గౌరవం విద్యార్థులు భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానికి మీరు ఉదాహరణ ఎలా ఉండకూడదు అనడానికి నేను ఉదాహరణ మామూలు అడిగితే గొడవ చేస్తారా బాగా లోకం అయిపోయినాయి ఏంటండి ఆటోలను తగలబెడుతుంటే చూసి ఊరుకున్నారు పోలీసులు ఫోన్ చేయండి మూసుకోవయ్యా ఆటోలకు బదులు మనల్ని తగలబెట్టేస్తారు అయ్యో బలేవారండి వాడిని పట్టుకురండి దయచేసి మీరెవరు రాకండి ఇది నా రూట్ హలో పోలీస్ స్టేషన్ కొట్టం సాగుకొట్టు ఈ లింగాళ్ళు చేసిన అన్యాయాలన్నిటికీ కలిపి కొట్టం అబ్బా నీ వల్ల మాకు 4 మంచి రోజులు వచ్చాయి నేను ఇన్నాళ్ళు సింగపూర్లో ఉన్నాను సార్ ఈ రోజు ఇక్కడికి వచ్చాను సార్ మన దేశం ఇలా అయిపోయింది ఏమిటి సార్ రౌడీ సార్ అరికట్టాను సార్ మన దేశాన్ని కాపాడండి సార్ ఎలాగైనా కాపాడండి సార్ Thank you.
కాంట్రాక్ట్ లో సంతకం చేసిన అన్ని పంపించేశారా? పంపించేశాను. ఆ పోస్టర్స్ అన్ని నువ్వు లోపలికి వెళ్ళు. నమస్కారం. రా వీరభద్రుడు కూర్చో. నిన్ను ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఆ ఏముంది, ఎలక్షన్స్ రాబోతనైనా అవసరం ఉంది అందుకే. నారాయణ కథ ముగిసిపోయింది, ఇక మీదట నాకు అంతా నువ్వే. ఇప్పుడు నేనేం చేయాలి? పక్కనున్న అతను పంపించి మనం ఒంటరిగా మాట్లాడాలి. నాకన్నీ వీడే. నీకు నేను ఎలాగో, నాకు వీడలాగే. నువ్వు గెలవాలంటే వీడే కావాలి. సరే, వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో నాకు సీట్ ఇచ్చేలా ఉన్నారు. రేపు నామినేషన్ వేయబోతున్నాను. నన్ను గెలిపించడం నీ బాధ్యత. నేనున్నంత వరకు నువ్వే మంత్రివి. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా నీకు తప్ప ఇంకెవరికైనా ఓటేస్తే ఒక్కదవా ప్యాన్ అవుతా మిగలడం. ఇదిగో ఇందులో 10 లక్షలు ఉన్నాయి. రేపే పని ప్రారంభించు. కొంచెం కారా పండి సార్. ఏటి శక్తి బండి అప్పమన్నా? ఆ మంత్రిని మీరెలా గెలిపించగలరు సార్? ఒక ఏరియానే గుప్పిట్లో పెట్టుకుని 4 రౌడీ తలుసుకుంటే ఎందరు మంత్రులు నేనే గెలిపించవచ్చు. జనం అంతా మీ బెదిరింపులకు భయపడతారా? ఏముంది, 40% భయపడతారు, 20% దొంగ ఓట్లు. మిగతా వాళ్ళు ఓట్లేయడానికి రారు, ఎండను చూసి భయపడతారు. ఆంధ్రదేశంలో ఏ రోజునే 70% పైన ఓట్లేశారు. ఆ మంత్రిని గెలిపించడం వల్ల మీకేంటి లాభం? ఏముంది, మనవల్ని పోలీసులు పట్టుకుపోతే ఈయన చెప్తే వదిలేస్తారు. లైసెన్స్ లేకుండా ఏ ఊరితేనే చేసుకోవచ్చు. ఈ మామూలు వసూలు చేసి ఇవన్నీ ఎవడో పట్టించుకోడు. మొత్తం మీద సత్యరోధమైన పనులు ఏమైనా చేసుకోవచ్చు. మీరు తలుచుకుంటేనే ఒక మనిషిని గెలిపించగలిగినప్పుడు మీరే ఎందుకు ఎలక్షన్లో నిలబడతారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా రౌడీలో ఉంటారు? 5-6 సంవత్సరాలు ఉంటాను. ఆ తర్వాత తెలీదే. ఇప్పుడే రాజకీయాల్లో దిగి ఈ నియోజకవర్గంలో నించుని గెలిచేయండి. మీరు మంత్రి అయితే పోలీస్ ఏంటి, స్టేషనే మీది. సారా కొట్లేంటి, ఫ్యాక్టరీయే మీది. వీధుల్లో ఉన్న కొట్ల నుంచి మామూళ్ళా, వీధులే మీవి. అయితే పోలీస్ ఏంటి, స్టేషనే మీది. సారా కొట్లేంటి, ఫ్యాక్టరీయే మీది. వీధుల్లో ఉన్న కొట్ల నుంచి మామూళ్ళా, వీధులే మీవి. అవును, మా నాన్న ఎందుకు రెచ్చగొట్టి రాజకీయాలకు దింపుతున్నా? చెప్తాను. ఒంటరివాడిగా ఎన్నికల్లో నించోవడం అంత సాధారణ విషయం కాదు. దానికి చాలా ఖర్చవుతుంది. మీ నాన్న దోచుకున్న డబ్బంతా జనానికి ఇప్పించి వాణ్ణి పాపర్ చేస్తా. గెలిచి మంత్రి అయితే అన్ని కలిపి సంపాదిస్తాడే. గెలవబోయేది మీ నాన్న కాదు. మరి ఇంకెవరు? మనతో చదువుకున్న గ్రాడ్యుయేట్. ఎవరతను? మన కాలేజీలో తెలుగులో 1st ర్యాంక్ తెచ్చుకున్నందుకు గోల్డ్ మెడల్ సాధించిన మోహన్ గాంధీ. వీరభద్రుని రాజకీయాల్లో దించిన వాడు నువ్వే. ఇప్పుడు నువ్వే ఎదురు నుంచుంటున్నావే. మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి. వాడు ఓడిపోతాడు, నువ్వు గెలుస్తావు. నేను చెప్పినట్టు చేయిపారావు ఉంటావు, కొట్టేపారావు అని వెళ్ళకూడదా? అదేమన్నా డాక్టర్ పట్టానా ఏంటి? మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఒక ఆయన వచ్చాడనా? నన్ను ఎత్తుక్కుంటూ ఎవరు వచ్చారా? ఎవడా నువ్వు? గెలలు నరికేవాడిని. ఏంటి గెలలు నరికేవాడివా? నన్ను చూసా తెలియలా? రే ముళ్ళపందినయ్యా, నీ నకరాలన్నీ నాతో పెట్టుకోక. నా పేరేంటో తెలుసా? ఆరు తల్లప్పారావు. తలలు నరికి పారేస్తాను. నేను రోజు 3 పూట నరికేస్తాను. నువ్వేదో ఒక రోజు నరికి నన్నే నరికేస్తానంటున్నావే. తీరా అక్కడి నుంచి. ఎక్కడున్న కాయల మీద కానీ చెట్టు మీద కానీ చేయేసావో నరికి పారేస్తా. అది నా కులదైవం. కులదైవమా కూనీ దైవమా? వీడు మన గురించి బాగా తెలుసుకుని వచ్చినట్టున్నాడే. డేయ్ నీ దేవురా. మాది జీడిమెట్లయ్యా. ఇది నేనెక్కడో ఎన్నట్టున్నానే. ఆరో కూనీగా కామందు చంపావే ఆ ఊరే. లోకల్లో టెంకాయలు నరికి కూనీ కూరని పేరు తెచ్చినది నువ్వేనయ్యా. మేము మా తాతల కాలం నుంచి గెలలు నరికాం, గాని ఇటువంటి పేరు మాకు రాలేదే. డేయ్ నువ్వు ఇలా గట్టిగా అరిచి మాట్లాడతావని తెలుసుంటే ఉదయాన్నే ఆ చెవిటి మిషన్ తీసి దాచిపెట్టేసి ఉండేవంటరా. ఇప్పుడు నువ్వు చెప్పిన మేతగానే ఆడి చెవిని పడి ఉంటే నా తల నరికేసి మెదడు తీసి బయట పారేసేవాడు. అయితే అయితే ఇప్పుడు నీకేం కావాలి? 100 ఒక్క రూపాయినట్లు, 10 బిడలు. కొంచెం దగ్గరగా రామ్మా. నా ఎలా రూపాయి నోటు తప్ప అంతకన్నా పెద్ద నోటు చూసిందే లేదా? ఇలా చూడు, ఇందులో 1000 ఒక్క రూపాయి నోట్లు ఉన్నాయి. విప్పి తీసుకుని ఈ ఊరే వదిలిపెట్టి పారిపో. పోరా. అయ్యో రా బాబు, వచ్చి చూడు బాబు,
మన ఈరభద్రుడు కూతురు ఆళ్ళ బాబు ఏదైనా మంచి పని చేశాడు అంటే అది పిల్లని కనడమే. ఆహా, హాఫ్ ట్రౌజర్ నైస్, క్వార్టర్ జాకెట్ నైస్, గ్లాస్ ఎక్సలెంట్, ఇవన్నీ మన ఎగ్జిబిషన్లో కొన్నాయా? ఇదిగో చూడు శక్తి. ఊరికే ఉన్నాను, ఎలక్షన్ లో నుంచోమని చెప్పావు. నుంచోడ నాకు ఇష్టమే, ఈ నామినేషన్ ఏదో ఇవ్వాలనో ఎలా ఇవ్వాలి ఎక్కడ ఏం అర్థం కావట్లేదా? అయ్య గారికి అన్ని చెరిపేయడమే తెలుసు. అప్పారావు, అదే ముందు రాసిందని తర్వాత లబ్బర్తో చెరిపేస్తారు కదండి, దాని గురించి అమ్మా. చూడండి సార్, ఆరంభించిందే నేను కదా, నేనే ముగిస్తాను సార్. ముగించేస్తామా? త్వరగా ముగించేయి. అయ్యో, నా కూతురు నీళ్ళలో పడిపోయింది, ఏదో చూడండి కాపాడండి. అయ్యో, అయ్య గారి ఆశలు అన్ని అవుట్. అప్పారావు, నీకేదో వచ్చే మరి కాపాడదు కదా. యాపలు ఉన్న చెరువులోనే నేను ఈత కొట్టగలను. మురిగి మురిగి లేస్తున్నాయా? మూడు సార్లు లేస్తుందయ్యా, తర్వాత లేవనే లేవదు. అప్పారావు, కంగారు పడకండి. మీ ఆశ అంతా పేద ప్రజలకి, అనాథ ఆశ్రమానికి, బిచ్చగాళ్ళకి, బేవర్స గాలికి అందరికీ రాసి పారేద్దాం. హీరోయిన్ కాపాడడానికి హీరో జంప్ చేశాడే. రాలేదేంటి? ఊరు ఇంకా బయటికి రాలేదేంటి? ఏదో కొట్టడం తెలిస్తే బయటకు వస్తాడు. ఊరికే మీ ముందు జంపింగ్ చేశాడు తెలిసినట్టు. నీకు కిరాయిత కానీ పెట్టి ఇద్దరిని కాపాడదాం. కిందకెళ్ళి చూడవయా నువ్వు? కిందక ఎలా? సైడ్ లో అడ్డం నందులో చూడవయా నువ్వు? అంటే ఇది ముందే చెప్పకూడదా? ఆహా, వారేవా అబ్బను బయలు కూకోబెట్టి కింద అండర్ వాటర్ లో మీ లవ్వా. ఎంత డబ్బిచ్చి బాల్కనీలో కూకుని ఇంగ్లీషు సినిమా చూసినా కూడా ఎంత మంచి సీన్ తోలేవరా దేవుడా. అదృష్టం, నా కూతుర్ని కాపాడే శక్తి. అవును, ఏటి ఎంత లేటు? సాధారణంగా నీటిలో మునిగిన వాళ్ళని బయటికి తీసాక నోట్లోంచి రైలు తీస్తారు, ఈడు లోపలే లాగేశాడు. అమ్మా, మనం తట్టుకోలేము. వీరభద్రుడు, మంచి లవ్ సీన్ లో పాలిటిక్స్ క్రాస్ అవుతుందే. ఏమన్నా పాలిటిక్స్? పాలిటిక్స్ నన్ను ఎదిరించి నువ్వు నామినేషన్ పెట్టడానికి నేను ఒప్పుకోను. ఏం చేస్తావు? పాత ఫైల్స్ అన్ని బయట పెడతాను. స్మగ్లింగ్ చేస్తాను మీ లారీని పట్టుకుని ఇన్స్పెక్టర్ నాశా చంపించేవే. ఆ ఫైల్ అని నేను బయట పెడతా. వీరభద్రుడు వద్దు, నీకోసం నేను నిన్ను వచ్చేసాను. నీకు మళ్ళీ నేను కూడా మిగతా వాళ్ళు చెయ్యాలి కదా. ఎన్నాలే నువ్వు మంచిగా ఉంటా బావా? నేను నేను చేస్తాను చూడు. ఏడు అయ్యా, ఎవరికైనా ఒంటికి నిప్పు అంటించి ఆడు మీకోసమే సచ్చాడు అని పేపర్లో పబ్లిసిటీ ఇవ్వండి, వెంటనే మీరు నాయకుడు అయిపోతారు. నేను ఆసుపత్రిలో ఉంటేనే ఒకటి సావటానికి సిద్ధమయ్యా. నాకు ఎలక్షన్ లో టికెట్ దొరకలేదంటే అడుగుకుంటా. అతను కొడతా, రాష్ట్రం అంతా అతను కొడతా. అది అసలే అదిరిపోతా ఉంది, ఇక మీరు కూడా అతను కొడతారా? వీరభద్రుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మీకు తెలుసు. ఆయన మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు, మన ఏరియాకి ఎంతో మేలు చేశారు. ఇవన్నీ అర్థం చేసుకున్న గవర్నమెంట్ ఆయన నామినేషన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మన వీరభద్రుడు లాంటి ఒక నాయకుడు మన దేశానికి ఎంతో అవసరం. ఆయన నామినేషన్ గవర్నమెంట్ అంగీకరించడానికి నాకు నేను నిప్పంటించుకుంటున్నాను. అప్పుడు కూడా తీసుకోలేదంటే రేపు 10 మంది, ఎల్లుండి 100 మంది, ఆ తర్వాత 1000 మంది నిప్పంటించుకుంటారని హెచ్చరిస్తున్నాను. పోయిండ్రా. ఏంటో నువ్వు చేస్తున్నది? ఏంటో చేస్తున్నది? పెట్రోల్ పోసుకుంటావా? పెట్రోల్? ఎవడైనా మాట్లాడితే నరికి పారేస్తాను. చూడు, నిన్ను 9 మాసాల మోసి కన్న తల్లిని చూడు. నిన్నొక్క దెబ్బ కొడితే ఆవిడ తట్టుకోలేకపోయింది. అలాంటి తల్లిని వదిలేసి ఒక ఓకొక్క కోసం చేస్తావాడు. ఒక బిడ్డను పెంచడానికి కన్నవాళ్ళు ఎంత కష్టపడుంటారో, ఎంతమంది కృణపడుంటారో తెలుసా నీకు? వాళ్ళ ఒంట్లో ఉన్న రక్తం అంతా నీకోసం చెమటగా చిందిస్తారు. నువ్వు పెద్దవాడివై వాళ్ళను కాపాడతావని కళ్ళు కనే వాళ్ళ కళ్ళకు నిన్ను నువ్వు కాల్చుకుని బూడిద బహుమతిగా ఇస్తావా? నువ్వు ఒక కొడుకువేనా? అత్తో, నువ్వు నిప్పంటించుకున్నాక మీ అమ్మను వేదిక మీదకి పిలిచి ఓ 5000 10000 ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతారు. నిన్ను ఒక త్యాగం చేసి నీ ద్వారా వాడు కోటీశ్వరుడు అవుతాడు. ఈ సాంప్రదాయం ఇంకెక్కడా లేదు, ఈ దేశంలో తప్ప ఎక్కడైనా చేశారా?
అమెరికా వాళ్ళు ఇప్పట్టించుకున్నారా, జపాన్ వాళ్ళు ఇప్పట్టించుకున్నారా, రష్యా వాళ్ళు ఇప్పట్టించుకున్నారా? అక్కడ రాజకీయాలు లేవా, నాయకులు లేరా, అనుచరులు లేరా? మన దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడే మహాత్మా గాంధీ, ఆయన కోసం ఎవరైనా ఒక్కరైనా నిప్పట్టించుకున్నారా? ఎప్పుడు మొదలెట్టారు ఈ నిప్పట్టించుకోవడం? ఆలోచించుడు, రాజకీయాలు ఆరంభమైనప్పుడు కూడా లేదు, కొన్ని పార్టీలు ఉద్భవించిన తర్వాతే. ఇంతవరకు నిప్పట్టించుకున్న వాళ్లలో ఎవడైనా కోటీశ్వరుడు ఉన్నాడా, లక్షాధికారి ఉన్నాడా? ఎవ్వరూ లేరు, అంతా పేదవాళ్లే. రాయ్, నేను ఒకటి అడుగుతాను, మీరు నాయకుల కోసం ఆత్మాహుతి చేసుకుంటున్నారే, ఆ నాయకులకి పిల్లలు లేరా? ఏనాడైనా వాళ్ల పిల్లలు ఆత్మాహుతి చేసుకున్న చరిత్ర ఉందా? వాళ్ల పిల్లలకు లేని అక్కర నీకెందుకురా? నీ బోటి బుద్ధి లేని వాళ్ళు నిప్పంటించుకుని ప్రయత్నం చేసి పొరపాటున బతికితే మిమ్మల్ని హాస్పిటల్లోనే కొట్టి చంపేయాలి. దయచేసి వినండి, ఇక మీదైనా ఆత్మాహుతి పోరాటాన్ని మానేయండి. ఎందుకన్నా నన్ను ఎన్నికల్లో నుంచమన్నావు? రాజకీయాలు తెలియ నాకు ఎందుకు ఆశ కల్పించావు? నిప్పండించుకున్నాడు సత్యం ఉంటే రాజకీయ నాయకులు అందరూ నా ఇలివేంటో తెలుసుకునేవారు, ఆంధ్రదేశానికి కొత్త నాయకుడు పుట్టాడనుకునేవారు. భగభగమండే మంటల్లో నీళ్లు పోసి ఆర్పేసేవారా? నీళ్లు చల్లి మంటలు ఆర్పేసినా సెగలింగ్ కారలేదు. ఏమిటి నువ్వనేది? ఏ సీటు కోసం వాడు చావాలనుకున్నాడో ఆ సీటు ఈరోజు మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తుంది. అదే నా ప్లాన్. చనిపోవాల్సిన వాడు బతికున్నందువల్ల లాభం మీకే. తర్వాత మాట్లాడకుండా ఉండొస్తా. కన్న తల్లిని మరిచి ఎవరి కోసం నువ్వు ఎందుకు నిప్పంటించుకున్నావని అడిగిన మొదటి నాయకులు మీరే సార్. రేపు పత్రికలో హెడ్లైన్స్ లో మీ నీసే ప్రింట్ చేస్తున్నావు సార్. ఇవన్నీ చేసింది నేను కాదు, మీరేనని ఆ పత్రికల వాళ్ళకి నేనే చెప్పాను. అయ్యా, మిమ్మల్ని చూడడానికి మంత్రులంతా వస్తున్నారు, మీరు కొంచెం లేవండి. నన్ను చూడాలి ఎందుకు? ఇంతవరకు నిప్పంటించుకునే వాడిని ఏ రాజకీయ నాయకుడు కాపాడలేదు, అలా చేసిన మొదటి నాయకుడు మీరే, అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చారు. మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఒక మంత్రిని ఎదిరించి నామినేషన్ దాఖలు చేశారు. మీకు ఆక్షేపణ లేదంటే మా పార్టీ తరఫున పోటీ చేయొచ్చు, గెలిస్తే ఆ మంత్రి పదవి మీదే. రాజకీయ నాయకులకు సమస్యలు వస్తే వాళ్ల బిడ్డలే నిప్పంటించుకోరే, నువ్వెందుకురా అంటించుకున్నావని వాడిని మీరు అడిగారు చూడండి, బ్రహ్మాండం. నిప్పంటించుకునే వాడిని కాపాడాలని మీకు ఎలా ఐడియా వచ్చిందండి? అదే అదే, మంత్రులంతా ఐఏఎస్ ఆఫీసర్ని అంట పెట్టుకుంటారు, నేను గోల్డ్ మెడల్ని అంట పెట్టుకున్నాను. పేరు శక్తి, నా శక్తి అంతా ఈడే. ఖచ్చితంగా నిన్నంతం చేసే శక్తిని నేనే. హాయ్ గోల్డ్ మెడల్. ఏంటి? మా నాన్నకి 2 అడుగులు కొయ్యతవ్వా. ఇంకా 4 అడుగులు ఉంది. అలాగా నా మెళ్ళో తాళి కట్టొచ్చు కదా. ఏర్పాటు. ఓ, ఇక్కడ ఒక సైడ్ ట్రాక్ నడుస్తోందా? ఎక్కడో ఉండే అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో ఇప్పుడు నాకు అర్థమైంది. డెఫ్ నో బ్లైండ్. ఏమిటి? చెవిటోండి గుడ్డోండి చేయక. ఏంటి శక్తి? అబ్బాయికి చదువు పూర్తయితే ఉద్యోగం వెతకాలి, అమ్మాయికి చదువు పూర్తయితే పెళ్లి చేయాలి కదా. నేను దాన్ని పెంచకపోయినా దాని జీవితానికి కావలసినవన్నీ చేర్చి పెట్టాను, దానికి కావాల్సినంత ఆస్తి ఆర్జించి పెట్టాను, పెళ్లి కొడుకుని చూసి పెట్టాను. రేపు వస్తాడు చూడు. ఏర్పాటు చేశాను చాలా. నాలాంటి ఓ క్రిమినల్ నీకెన్నటికి భర్త కాలేడు. ఇలా చూడండి, ఇక మీద ఎవరు ఇక్కడ సారా అమ్మకూడదు, సారా కొట్లన్నీ ధ్వంసం చేసేయండి రా. ఇక మీదట మీరెవ్వరికి భయపడనక్కర్లేదు, ఎవరొచ్చి మామూలు అడిగినా ఇవ్వక్కర్లేదు, నేను ఉన్నాను. ఏరభద్రుడి ఇంట్లో సంబంధం మాట్లాడడానికి వచ్చిన మీకు కృతజ్ఞతలు ఎట్ట చెప్పాలో తెలియట్లేదు. చేసే వృత్తి ఏదైనా కూడా కోట్లాది ఆస్తికి వారసరాలు మీ అమ్మాయి, మా అబ్బాయి
పుణ్యం చేసుకున్నాడు. అతలేనమ్మా రే భర్త, ఆవిడే మీ అత్తగారు, ఆయనే మీ మామగారు. నిన్నటి వరకు ఈవిడితో డ్యూయెట్లు నువ్వు పాడి పాడించి చివరికి ఈడికంట కడతన్నావా? ఈడేమన్నా కండెమ్డ్ టిక్కట్ట? మీరు పెళ్లి కొడుకు నాన్నగారా? చూడటానికి అన్నయ్యలా ఉన్నారే. యెస్టర్డే ఫాదర్ చీటింగ్, టుడే పప్పీ చీటింగ్. గోల్డ్ మెడల్ లుకింగ్ నో. నా కూతురు కాన్వెంట్ కాలేజీలో చదువుకున్నా కూడా సాంప్రదాయంలో ఎవరు దాన్ని సాటరారు. అయ్యగారు చెప్పింది న్యాయమైన మాట అండి మామయ్య గారు. ఆ పిల్ల వయసుకి మగవాడిని ఎవరినైనా చూసింది అంటే అది ఇతను మాత్రమే. తప్పుగా అనుకోకండి, ఇతను మా అమ్మాయి బాడీ గార్డ్. పెళ్ళెప్పుడు పెట్టుకున్నావు? పెళ్ళా? మీ అమ్మాయి గురించి గొప్పగా ఊహించుకున్నాం, కానీ పిల్ల ప్రవర్తన మంచిది కాదని మాకు ఇప్పుడే అర్థమైంది. ఊహో, ఈ సంబంధం మాకెంత మాత్రం వద్దు. రండి పదాం. నువ్వు వద్దంటే ఎలాగరా? అబ్బాయికి కొడుక్కి కలిపి పిల్లని చూడడానికి వచ్చావా? ఎరా నిద్రమోహన్, ఉదయం 7 గంటలకి నిద్ర లేస్తే 10 గంటలకి నీ 2 గుడ్లు బయటకు వస్తాయి. నువ్వు చూసి చెప్తే మేము ఒప్పుకోవాలా? ఈ ఆడతల అప్పారావు చేత ఏడో కూని చేయించకరా. పెళ్ళాన్ని ముండ మోయించాలి. నీ పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి వాళ్ళందరినీ ఇలా తరిమేస్తే నీకు అసలు పెళ్లే కాదు. ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను, నీకే పెళ్ళనవుతాను. ఇలా చూడు, నా జీవితానికి ముగింపు నీకు తెలుసు, నాకు తెలుసు. అటువంటప్పుడు మన పెళ్ళిలా జరుగుతుంది. నీ చేత తాళి కట్టించుకుని ఒక్కరోజైనా నీకు భారీగా ఉంటే అంతే చాలు. ఏంటి? కోనసీమ సొగసులన్నీ దాచుకున్న చిన్నది, కోలాటాలాడమని నిన్నే కోరుకున్నది. కోనసీమ సొగసులన్నీ దాచుకున్న చిన్నది, వయసే కనుకగా ఇస్తా సందడిగా, నా చెయ్యి పట్టి బొట్టి పెట్టి తాళిని కట్ట. కోనసీమ సొగసులన్నీ దాచుకున్న చిన్నది, కోలాటాలాడమని నిన్నే కోరుకున్నది. వద్దన్నా అవునన్నా పడతా నీ వెంట, ఇద్దరికి ఆ దేవుడు రాశాడు లేచంట.
నీకు నాకు పొత్తు ఎప్పుడు కుదరదన్నానే, ఎందుకింక లవ్వు గివ్వు వద్దని చెప్పేనే. ఘాటు ఘాటు చూపులతో గాలమేశావే, సాటు మాటు వంపులతో కైపు రేపేవే, ముద్దులలో నన్ను నువ్వు ముంచేవే. అరే ముద్దులలో నన్ను నువ్వు ముంచేవే, నిద్రలో తలలాగా వచ్చావే. పోతుంది నీ సొగసు, ఉడికెత్తిపోతుంది నా వయస్సు, చాలింక చాలింక కేరింతలు చూడాలి చూడాలి ఆవింతలు. కోన సినిమా సొగసులన్నీ దాచుకున్న చిన్నది, కోలాటాడమని నన్నే కోరుతున్నది. పగలే వెన్నెలగా చేస్తా వేడుకగా, వయసే కానుకగా ఇస్తా సందడిగా. నీ చెయ్యి పట్టి బొట్టే పెట్టి తాడిని కట్టేస్తా. కోన సినిమా సొగసులన్నీ దాచుకున్న చిన్నది, కోలాటాలాడమని నిన్నే కోరుకున్నది. కోన సినిమా సొగసులన్నీ దాచుకున్న చిన్నది, కోలాటాలాడమని నన్నే కోరుకున్నది. ఏంటి విషయం, ఇక్కడ కిందకు వచ్చారా? శక్తి, మా వీధిలో ఒక అమాయకుని పోలీసు వాళ్ళు అనుమానంతో అరెస్ట్ చేశారు. ఆ గొడవలు చూడటానికి వచ్చిన వాడిని నేరస్తుని చేశారు. చదువుల అబ్బాయి, కాలేజీకి ఫస్ట్ వచ్చాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఎంతగానో బతిమాలాడు. మేము కూడా రిక్వెస్ట్ చేసి చూసాం, కానీ ఆ ఇన్స్పెక్టర్ విడిచిపెట్టిన అన్నాడు. నువ్వు అతను బయటికి తీసుకొస్తావు నమ్మకంతో వచ్చావు. ఇన్స్పెక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. కృష్ణమూర్తి, అనుమానంతో ఒక మంచివాణ్ణి తీసుకొచ్చి లోపల తోశావు, వాణ్ణి బయటకు వదలు. ఎవరా నువ్వు? నేనెవరినో తెలీదు, అంతవరే మర్చిపోయావా? పాత ఫైల్స్ తెరిచూడు, క్రిమినల్స్ లిస్టులో నా పేరు రాసుంటుంది. సత్యమూర్తి, గోల్డ్ మెడలిస్ట్ సత్యమూర్తి. కొన్నాళ్లకు ముందు నువ్వు లాకప్ లో వేసిన సత్యమూర్తి ఈరోజు శక్తిగా మారి రౌడీ వీరభద్రానికి అండగా ఉన్నాడు. ఎక్కడో ఏదో అధికారిగా ఉండాల్సిన నేను ఈరోజు ఒక రౌడీని. నేను అలా మారడానికి కారణం ఎవరు? 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 నీకు ఎంపీ తెలుసా, ఎమ్మెల్యే తెలుసా, మంత్రి తెలుసా అని అడిగావే. హలో, హోమ్ మినిస్ట్రీలా, ఎవరు? లతీఫా, నేను శక్తిని మాట్లాడుతున్నాను, ఒకసారి సార్తో మాట్లాడాలి. నమస్కారం సార్, నేను శక్తిని మాట్లాడుతున్నాను. E4 ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తితో నా గురించి చెప్పండి. ముఖ్యమంత్రా, కేంద్ర మంత్రుడా, ఇంకా ఎవరితో మాట్లాడాలో చెప్పు. చెప్పు, నేను మాట్లాడతాను. వీళ్ళెవరిని నేను మంచివాడుగా ఉన్నప్పుడు తెలుసుకోలేదు, ఒక రౌడీనయ్యాను కాబట్టి తెలుసుకున్నాను. ఎవరి వల్ల? నీ వల్ల. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిన్ను బెదిరించి నా పని సాధించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ సత్యమూర్తిని శక్తిగా మార్చింది చాలు, ఇంకో అమాయకుణ్ణి శక్తిగా మార్చకండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో అయ్యో అమ్మా నాబు, అసలే నేను చెయ్యని తప్పుకే శిక్ష అనుభవిస్తున్నానే. నువ్వు నా పక్కన పడుకోవడం మీ నాన్న చూశాడు, నన్ను బిర్యానీ చేసి మనిషి మాంసాలు కూడా చూడకుండా తినేస్తాడు. ఇలా చూడు, నువ్వు పడుకోవాల్సిన ప్లేస్ అది, దట్ గోల్డ్ మెడల్, గో. అలా దూరిపో. ఏంటిది? నాకు ఒంటరిగా పడుకునే అలవాటు లేదు. హాస్టల్లో ఫ్రెండ్ పక్కన పడుకునేదాన్ని, ఇప్పుడు నీ పక్కన పడుకుంటాను. పెట్టి పుట్టేవరా నాన్న? ఇరుక్కున్నాడు, భలే ఇరుక్కున్నాడు, గోల్డ్ మెడల్ ఇరుక్కున్నాడు. అబ్బాయికి కూతురికి నా బిడ్డ దొరికిందా? అప్పుడే మందు కొట్టొచ్చావా? మందు కొట్టగానే మేమే కాపుకొచ్చావా? ఎన్నికల్లో నుంచామన్నా స్టేజ్ మీద నేనేం చెప్పాలి? అబద్ధాలు చెప్పాలి.
అతను ఇప్పుడు మాట్లాడలేడు, ఆ బాగా ఇరుక్కున్నాడు. రెండు కాళ్ళు చిలక దగ్గర, రెండు కాళ్ళు చిలక దగ్గర కావాలంటే దుప్పటి తీసి చూడు. ఏంటే వాగుతున్నావు? ఎవరు వాగేది? ఏమయ్యా, ఓ పెద్ద మనిషి కూర్చుని మాట్లాడుతున్నాడు, నువ్వు పడుకుని మాట్లాడతావా? దుప్పటి తీసి మర్యాదగా మాట్లాడవా? లేవనవద్దు, నేను పడుకునే మాట్లాడదు. అది నీ కర్మ. ఎన్నికల నుంచోమన్నా స్టేజ్ మీద నేనేం చెప్పాలి? మరి ఇంకేం చెప్పగలం? నేనేం చెప్పాలి? రేపు చెప్తాను సార్. రేపా? ఒకటి రెండు మూడు నాలుగు. ఏంటిది నాలుగు కాళ్ళనే? ఆడికి నాలుగు కాళ్ళేనండి, నడిచేటప్పుడు రెండు మడిసేసుకుంటాడు, పడుకునేటప్పుడు నాలుగు సాపేసుకుంటాడు. వీడు పెద్ద చేయండి, వీడితో ఊరూరో ఎగ్జిబిషన్ చేయించవచ్చు. ఓవర్ మధ్య రెండు నాలుగు కనిపిస్తున్నాయి, కథ చెప్తున్నావండి? నేను ఆ కథ చెప్తున్నా. చెవులు అవుట్ అనుకున్నా, ఫుల్ బాడీ అవుటా? భలే ఛాన్స్ మిస్ అయిందయ్యా గోల్డ్ మెడల్. వెరీ గుడ్ లవ్ బాయ్. ఏంటి మన్మద రాజా? నా జీవితం ఇలా మారడానికి కారణం పోలీసు వాళ్ళు రౌడీలే అనుకున్నాను. మీ రాజీనామా చూడగానే మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి పరిస్థితులే కారణమని తెలుసుకున్నాను. మీలాంటి మంచి పోలీస్ అధికారి ఈ దేశానికి అవసరం. మీ నిర్ణయం మార్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి. నో, క్షమాపణ కోరాల్సిన నౌకాశక్తి నేనే. నేనే కానీ తలుచుకుంటే ఏ ఉద్యోగమైనా చేయగలను, కానీ ఈ శక్తిని మళ్ళీ సత్యమూర్తిగా మార్చలేను. చదువులో తెచ్చుకున్న గోల్డ్ మెడల్ కొట్లాటలో తెచ్చుకోలే. నువ్వేమనుకున్నా సరే శక్తి, నువ్వు మారడానికి కారణం నేనే, దానికి శిక్ష నాకు తప్పదు. గుడ్ బాయ్. మా నాన్నని అప్పారావుని ఎక్కడికి పంపించావు? మీ నాన్న విభూతి తుడిచి ఒక చోటుకు పంపించాను. ముట్టుకోకుండా మాట్లాడు. ఎలక్షన్స్ టైంలో అందరూ వెళ్లే చోటే అది. మీరు మా మసీద్కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది. అంత అల్లా మహిమ? అల్లా మహిమే కాదండి, ఎలక్షన్ల మహిమ. తీసుకో. శుక్రవారం ఇక్కడ గంజీ తాగడం మా అన్వాయితీ. నెత్తి మీద టోపీ పెట్టుకుంటే ఎట్టా ఉన్నాను? భలే స్టైల్గా ఉన్నా. మీరు ఇక్కడ టోపీ పెట్టడం కాదు, గెలిచి పదవిలోకి వచ్చిన తర్వాత జనాలకి మాత్రం టోపీలు ఎట్టకండి. సోదరులందరికీ నాకే ఓటేయమని చెప్పండి. మసీదులో మీరు ఇలా గంజి తాగుతున్న ఫోటోలు పేపర్లో ఎత్తేనే చాలండి, జనం చాలా బుద్ధిమంతులు, తెలివైన వాళ్ళు, కరెక్ట్గా ఓట్లేసేస్తారు. అలాగా టీవీ ఫోటో తెల్లారగానే న్యూస్ అన్ని పత్రికల్లో వచ్చేలా పొద్దున్నే ఈ మొహం చూడాలి. సోదర సోదరీ మణులారా, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ విలువైన ఓట్లు వేసి మా నాయకుడైనటువంటి వీరభద్రుణ్ణి గెలిపించమని సవనీయంగా కోరుకుంటున్నాను. తన రౌడీయిజాన్ని వదులుకుని ప్రజాక్షేమానికై పాటుపడుతున్న వీరభద్రుడికి ఓట్లు వేసి గెలిపించండి. మీ ఓటు వీరభద్రుడికి. ఎందుకు సార్ వీళ్ళ కోసం మీరు బస్ ఆపారు? ఆపకపోతే రాళ్లతో కొడతారండి రౌడీలు. మర్చిపోకండి, మా వీరభద్రుడికి మీ ఓటు, మీ విలువైన ఓటు వీరభద్రుడికి. నా స్టూడెంట్ సత్యమూర్తేనా? గోల్డ్ మెడల్ సాధించిన సత్యమూర్తేనా? ఏదో ఒక ఆఫీసులో సూటు బూటు వేసుకుని చేతిలో ఫైల్ పట్టుకుని పెద్ద ఆఫీసర్గా ఉంటావని అనుకున్నాను, కానీ నువ్వు ఒక కేడీలా, గుండాలా, రౌడీలా, బస్సులు ఆపి పోస్టర్లు అంటిస్తూ ఒక దుర్మార్గుడికి ప్రచారం చేస్తున్నావే, నీకు నేను గురువునని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను రా. ఈ విధంగా నిన్ను చూడటానికా మీ అమ్మ కష్టపడింది? ఇలాంటి నిజమైన బ్రతుకు బ్రతకడానికి నువ్వేం చదువుకోలేక్కర్లేదే? ఆ రోజు రౌడీలు కావచ్చా? నిన్ను ఇలా చూసే కంటే చావటం మేలు. ఆపండి మాస్టర్. నేను కూడా మా అమ్మ ఊహించినట్టుగా పెద్ద ఉద్యోగం చేసి అభివృద్ధిలోకి రావాలనుకున్నాను, కానీ ఆలోక
నిజాయితీగా ఉన్నప్పుడు నేను ఈ సమాజంలో ఒక నేరస్తుణ్ణి. కానీ రౌడీగా మారిన తర్వాత ఇదే సమాజంలో నేను నిరపరాధిని. నేను రౌడీలా కత్తి కర్ర తీసుకోలేదు, సోడా బాటిల్స్ పగలగొట్టలేదు, ప్రజల్ని మోసగించలేదు, కూనీలు చేయలేదు, ఎవరిని డబ్బు కోసం పీడించలేదు. ఇవన్నీ చేస్తున్న రౌడీలను అంతం చేయడానికి ఈ సాధు సత్యమూర్తి ఒక రౌడీకి చేదోడుగా శక్తిగా మారాడు. ఇప్పుడు పోస్టర్లు అంటించి వీడిని ఎలక్షన్లో నిలబెట్టింది. వీడు చేసిన అక్రమాలన్నీ ఆఖరు మీటింగ్లో జనానికి వివరంగా చెప్పి క్లోజ్ చేసేయాలని. వీరభద్రుడిని అంతం చేయడానికి నువ్వు వాడితో చేరావు, కానీ వాడు తను చేసే అక్రమాలకు అన్యాయాలకి నేను ఆయుధంగా వాడుకుంటున్నాను. నీ అమ్మ ఎలా చనిపోయిందో, ఎవరి వల్ల చనిపోయిందో నీకు తెలియదు. ఒక పోలీస్ అధికారిని నడివీధిలో వీరభద్రుడు చంపిన దానికి ప్రత్యక్ష సాక్షి మీ అమ్మ. ఆ సాక్ష్యం లేకుండా చేయాలనే నీళ్లతో మేడమిట్లకే మీ అమ్మని కాలుతో తన్నాడు ఆ వీరభద్రుడు. అందుకే మీ అమ్మ చనిపోయింది. వీరభద్రుడు నా కుటుంబాన్ని అంతం చేస్తాడను లేక నేను పనిచేసే పాఠశాలను ధ్వంసం చేస్తాడన్న భయంతోనూ నేను ఈ విషయాన్ని దాయలేదు. ఎంతో సాధువైన నువ్వు ఈ విషయం తెలిసిన వెంటనే ఒక హంతకుడిగా మారకూడదన్న ఉద్దేశంతోనే ఈనాటి వరకు ఈ నిజాన్ని దాచిపెట్టాను. కూడా ఉంటూనే వాళ్ళు అంతం చేయాలనుకునే నువ్వు తెలివైన వాడివా, లేక నీ ద్వారానే జీవితంలో వృద్ధులకు కావాలనుకునే వాడు తెలివైన వాడా? రారా సత్యమూర్తి, నీకోసమే నా జైలు నుంచి బయటకు వచ్చాను. ఈ చావు నా చేతుల్లోనే ఉందిరా, దమ్ముంటే రా, ఒక అబ్బకు బుట్టుంటే రా. Thank you.
సత్యమూర్తి సత్యమూర్తి కళ్ళు తెరిచి చూడు చూడు ఆఖరి మీటింగ్ లో జనం ఎదుట నా గురించి మాట్లాడతానని చెప్పావే మాట్లాడు సత్యమూర్తి మాట్లాడు ఒక్క ఎదవైనా మీ పేరు చెప్తున్నాడా అంత గొప్పగా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆడి పరపతి పెంచుకున్నాడు దీన్ని బట్టి తెలుసుకోండి నమస్తే డాక్టర్ అది విన్నారా విన్నాను నా శక్తికి కాలేదుగా నారాయణ పరిస్థితి చావబతుకుల్లో నారాయణ గురించి నాకు అనవసరం నా శక్తిని కాపాడండి డాక్టర్ శక్తిని ఎలాగైనా కాపాడుతాను సంతోషం డాక్టర్ నారాయణ చనిపోయారు ఈ లోకంలో నాకు ఎదురే లేదు బాడీని పోస్ట్ మార్టం పంపించండి డాక్టర్ శక్తి శక్తి మాట్లాడు శక్తి మాట్లాడు ఎలక్షన్లోనూ మాట్లాడితేనే నేను మాట్లాడగలను డాక్టర్ ఎలక్షన్లో ప్రతి స్టేజ్ మీద నా కోసం మాట్లాడే శక్తి ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాను డాక్టర్ కంగారు పడకండి ఇంకా రెండు రోజులు అతను మాట్లాడేలా చేస్తాను రండి డాక్టర్ రండి రండి డాక్టర్ కూర్చోండి కూర్చోండి శక్తి మాట్లాడకూడదు ఏమిటి మీరు మాట్లాడకూడదు అంటే అర్థం కావట్లా ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి అడిగి చలం లేకుండా చేసేది ఆయన చూపించే జనం చేత ఎలక్షన్లో ఓట్లు వేయించుకోగలను గెలవగలను ఇలా చూడండి మిస్టర్ వీరభద్రుడు ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు నేనేం ప్రమాణం చేశానో తెలుసా మీకు నా గురించి ఏమనుకుంటున్నారు నేను చదువుకున్నవాడిని తెలుసా ఇటువంటి ఎదవ డైలాగులు నేను ఎప్పుడూ ఎన్నో నేను చెప్పింది నువ్వు మర్యాదగా చెయ్యి నేను గెలిస్తే మంత్రి ఓడితే రౌడీ గెలిచిన డేంజరే ఓడిన డేంజరే నీ కుటుంబం బాగుండాలంటే నేను చెప్పినట్టు సై అయ్యా మీకోసం ప్రాణాలకి తెగించే శక్తినే ఇలా చేయమంటున్నారు అప్పారావు వాడు నాతో ఉంటూనే నాకు ద్రోహం చేశాడు ఆడా అవును ఈడితో చదువుకున్న ఎన్నికల్లో నాకు పోటీగా నిల్చోబెట్టాడు ఈడికి దెబ్బతాలు కానీ ఆడీని కాలించుకుని వేశాడు ఆడని ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు వదిలిపెడతానా ఈడి ద్వారానే ఆడనంతం చేస్తాను ఈడి ద్వారానే ఎన్నికల్లో గెలుస్తాను నేను ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానో తెలుసా శక్తికి నయం చేయటం మీకే సాధ్యమవుతుంది అతనికి ఉన్న వ్యాధికి మందు అవసరం లేదు మనోవైద్యం అవసరం అతనికి ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను అందుకే అలా అచేతనంగా పడి ఉన్నాడు మీ నాన్నగారి బెదిరింపులకు భయపడి నేను నా వృత్తికి ద్రోహం చేశాను శక్తి చేత ఆఖరి మీటింగ్లో మాట్లాడించడం నీకే సాధ్యమవుతుంది నయం చేయటానికి ప్రయత్నించు ప్లీజ్ ఉదయ సూర్యుని కిరణ కాంతి నువ్వు మరిచిన సర్వం రావాలి జ్ఞాపకం ఉదయ సూర్యుని కిరణ కాంతి వైలే
టికెట్టించాలనే ఉద్దేశంతో ప్రతి ఇళ్ళలో నాకొచ్చే ఆదాయాన్ని చెడగొట్టి రాజకీయాలు ఆశలు రేపి నా శాత ఏది ఈదిలో ఊరేగింపు చేయించి శకునిలా నాకు వ్యతిరేకంగా ఇంకొకటి నిలబెట్టాడు శక్తి. నన్ను ఎన్నుపోటు పొడుతూ ఆడు పెజల్లో పరపతి పెంచుకున్నాడు. నా పోస్టర్లు అంటించి ఇంకొకళ్ళకు ఓటేయమంటున్నాడు. ఎన్నికల్లో ఆడు నిలబెట్టినాడు గెలవడానికి ప్యానాలతో ఉండనీయకూడదు, ప్యానాలతో ఉండకూడదు అని నయపారాయడా. ఆగండి, ఇంతవరకు మీ ఏరియాలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? 25 లక్షలు. నిజంగానా? ఎన్నికల ఖర్చులు కాక 3 మాసాలుగా వడ్డీలు వసూలు కాలేదు, సారా కొట్లు సాగలేదు, పైరాబడేమీ లేదు. మొత్తం అంతా కలిపి 25 లక్షల రూపాయలు నాకు నష్టం. ఈ 25 లక్షలు వదులుకోవాలి అనుకుంటే ఆయన నరికేమనండి? ఏంటి వాగుతున్నావు? ఒకటి, ఎన్నికల రూల్స్ తెలిసి నించోవాలి, లేదా ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసేవాడు చస్తే ఆ ఏరియాలో ఎన్నికలు రద్దు అవుతాయి. రద్దయితే మీ 25 లక్షలు మటాషే. వద్దు వద్దు, ఎవరు వెళ్ళకండి, ఆయన ఎవరు చంపకండి. ఎవరు ఆయన చంపకుండా ఉండేందుకు ఆయన బందోబస్తే ఉండే. ప్యానాలతో వదిలితే ఆడు గెలుస్తాడు. గెలవలేడు, గెలవలేడు. వాడికి డిపాజిట్ కూడా తక్కువ ఉండేలా నేను ఐడియాస్ చెప్తాను. ఈ రోజు నేను టీవీ మీద మాట్లాడేటప్పుడు శక్తి గురించి ఎక్కువగా మాట్లాడతాను. నేను మాట్లాడాలంటే గుంపులు దూరంగా నుంచి ఆ శక్తిని కలిసేయండి. అవతల పార్టీ వాళ్ళు కలిసి చంపేశారని పేపర్లో ప్రింట్ చేయించండి. నన్ను ఎదిరించి ఇంకొకరిని గెలిపించాలని ఆ శక్తి అనుకున్నాడు. ఆ శక్తిని అంతం చేసి నేను గెలిచి చూపిస్తాను. అందరూ సోదర సోదరీమణులారా, ఎల్లుండి చాలా ముఖ్యమైన రోజు. ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఎవరు అనేది నిర్ణయించే రోజు. నయవంచకుల కుట్ర వల్ల ఈ రోజు నా శక్తి మూగవాడయ్యాడు. ఈ రోజు నా శక్తి చలనం లేకుండా ఉన్నాడు. నా శక్తి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. నా కళ్ళల్లో కన్నీరు రావడం లేదు, రక్తం వస్తుంది. నా శక్తి మాట్లాడితే నేను ఈ తేదీలో మాట్లాడే అవసరం లేదు. నా శక్తి స్పృహ కోల్పోకుండా ఉండుంటే ఈ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కోవలసిన అవసరం లేదు. శక్తి మాట్లాడాలి, నా శక్తి మాట్లాడాలి. నా శక్తికి మాట రావడానికి నా ఎవరాతి కాకపోతారు. అవసరం లేదు, శక్తి మాట్లాడతాడు. ఈ శక్తి అనే వ్యక్తి ఎవరు? ఎక్కడో ఒక గవర్నమెంట్ అధికారి ఎవరు? ఈ రౌడీలైనా తాతను చంపారు, ఈ రౌడీలైనా తల్లిని చంపారు, ఈ రౌడీలే నన్ను నేరస్తుణ్ణి చేసి ఒక రౌడీగా మార్చారు. నేరస్తులుగా ఎవరు పుట్టరు, నేరస్తులు కాపాడతారు. నన్ను రౌడీగా చేసిన ఈ వీరభద్రుడు ఈ రోజు మిమ్మల్ని ఓట్లాడుకుంటున్నాడు. వీణ్ణి గెలిపించి శాసనసభలో కూర్చోపెట్టకండి. రాజకీయం చాలా పవిత్రమైంది, దాన్ని అపవిత్రం చేయకండి. రక్తం చింది సాధించిన స్వతంత్రాన్ని రక్తాన్ని పీల్చే రౌడీల చేతికి అప్పగించకండి. మన దేశానికి స్వాతంత్రం సాధించిన మహనీయులు ఎన్నో పోరాటాలు సాగించారు. తెల్ల దొరలు తుపాకీలతో కాలుస్తున్నప్పుడు రక్తాలు కారుతున్నా దేశభక్తితో వందే మాత్రమని నినాదాలు చేశారే తప్ప సైకిల్ చైన్స్ తీసుకున్నారా, కత్తులు దూసి ఎదిరించారా? ఎందరో మహానాయకులు ఈ దేశంలోనే జన్మించారు. దేశ స్వాతంత్రం కోసం అహింసనే వజ్రాయుధంతో తెల్లదొరలతో శాంతి సమరం సాగించిన గాంధీ మహాత్ముడు ఈ దేశంలోనే జన్మించాడు. తాతల నాటి సర్వదాసుని దేశం కోసం ధారబోసి ఆగర్భ శ్రీమంతుడై కూడా దేశం కోసం జైళ్ల పాలైన నెహ్రూజీ ఈ దేశంలోనే జన్మించాడు.
తాను భారత ప్రధానిగా అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డా కూడా తనకంటూ ఒక ఇల్లు కూడా కొనలేకపోయిన లాల్ బహదూర్ శాస్త్రి ఈ దేశంలోనే జన్మించాడు. ఇటువంటి ఈ దేశంలో నారాయణ లాంటి రౌడీలు, ఈ వీరభద్రులాంటి గుండాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. ఈ దేశంలో రౌడీయిజం నశించాలి, అమాయక ప్రజలను పీడించే వాళ్ళు అంతరించాలి. పదవీ వ్యామోహంతో ఒకరినొకరు చంపుకోవడం మానేసి స్నేహానుబంధాలను పెంచుకోవాలి. ప్రపంచంలో శాంతి పావురాలు ఎగరేసి భారతీయులమని చెప్పుకునే మనం అరాచకాలు చేసే హంతకులమనే చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఈ రౌడీయిజం అంతం కావాలంటే 50% జనం ఓట్లు వేయకుండా పౌరులుగా తమ కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళంతా బాధ్యతతో ఇది నా దేశం, నా మాతృదేశానికి నేనేం చేయాలనేది ఆలోచించి ఏ రోజున 100% జనం నిజమైన ఓట్లు వేస్తారో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. ఈ వీరభద్రుడే హత్య చేసిన నన్ను చేరదీసి నాకేదైనా లక్ష్యం ఉందని అడిగాడు. వీణ్ణి మీ అందరి ముందు హత్య చేయడమే నా లక్ష్యమని ఈ రోజు మీకు వీడికి కూడా చెప్తున్నాను. నన్ను క్షమించండి.